హరి ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం విద్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌయుదస్య చ. ఆత్మనిష్ఠులై ఉండుట ఎట్లు అని ప్రశ్న. ఆత్మనిష్టాన బ్రహ్మనిష్టాన ఒకటే, రెండు వేరేమీ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈశ్వర ఆరాధన వేరు, ఆత్మను తెలియడము వేరు అని అనుకుంటారు. మరి ద్వైతం అంటే అలాగే ఉంటుంది. ఈశ్వరునిపై మనస్సును నిలుపుటన్నా తన స్వరూపముపై మనస్సును నిలుపుటన్నా ఒకటే. ఎందుకని అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈశ్వరుణ్ణి మీరు ఒక ఆకారం కింద తయారు చేసి పెడితే సమస్య వస్తుంది. సమస్య రావడం అంటే ఆకారం మీద మనస్సును నిలబెట్టాల్సి ఉంటుంది. అటువంటి సాకార ఉపాసన చేయాల్సి ఉంటుంది. అవి కూడా ఉన్నాయి, కానీ మరి ఇక్కడ అది కాదుగా. ఇది భగవద్గీత ఆత్మనిష్టకి సంబంధించిన సందర్భంలో సాకారోపాసన అలాంటిదేమి ఉండదు. ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మతత్వమునందు నిలిచి ఉండుట. నిలిచి ఉండుట అంటే మనస్సును ఆ పరమాత్మతత్వమునందు విలీనము చేసి తద్రూపముగా నుండుట, దానికే ఆత్మనిష్ట అని పేరు. అదియే బ్రహ్మనిష్ట. ఇప్పుడు ఆత్మనిష్ట లేక బ్రహ్మనిష్టను పొందుట ఎట్లు అంటే, ఎలాగంటే మన ఇంట్లో మనం ఉండాలంటే ఏం చేయాలి అని అడిగినట్టు. మన ఇంట్లో మనం ఉండాలంటే ఏం చేయాలి? బయటికి వెళ్ళి తిరుగుబాటుట మానివేస్తే మన ఇంట్లో మనం ఉన్నట్లే అవుతుంది. కాబట్టి ఈ బయటకి పరుగులు తీసే స్వభావం అంటే బహిర్ముఖత్వం, దానిని మీరు కనుక తగ్గించుకోగలిగితే మీరు ఆత్మనిష్ఠులుగానే ఉంటారు. అది ప్రసంగం, చాలా సరళమైన విషయం. ఇది నిత్యప్రాప్తమును పొందుట, నిత్యము లభించే ఉన్నదానిని పొందుట. ఇక్కడ రహస్యం ఏమంటే, మనం ఎంత గింజుకున్నా ఈ సంసారంతో మనకి సంబంధం ఎప్పుడూ నిలబడేది కాదు. ఎందుకంటే అది అసహజమైనది. సంసారంతో మనకి సంబంధం లేదు, లేని దానిని మనం కల్పించుకుంటున్నాం కనుక ఎప్పటికప్పుడు అది ఊడిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది బ్రేక్ అయిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ కల్పించుకుంటూ ఉంటాం. కాబట్టి సంసారము నుండి సంబంధమును తెంచుకొనుటకు కానీ పరమాత్మతో సంబంధమును పెట్టుకొనుటకు కానీ మీరే ప్రయత్నం చేయనక్కర్లే. ఎందుకంటే సంసారముతోటి వియోగము సహజము, ఆత్మ అసంగము. ఆత్మకు సంగం ఉండదు, ఆత్మ అసంగం. కాబట్టి సంసారము నుండి వియోగము కొరకై ప్రత్యేక ప్రయత్నము చేసేదేమీ ఉండదు. అలాగే పరమాత్మతో సంయోగము కొరకు ప్రత్యేక ప్రయత్నం ఏమీ ఉండదు. అంతా కలిపి రెండు ముక్కల్లో చెప్పచ్చు, బహిర్ముఖత్వమే సంసారము, అంతర్ముఖత్వమే ఆత్మనిష్ట. కాబట్టి ఈ అంతర్ముఖత్వాన్ని ఎట్లు సంపాదించవలేను అని ప్రశ్న. అంతఃకరణము శుద్ధంగా ఉండాలి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః, అది మనం చూస్తూ ఉన్నాము. భాష్యకారులు ఏమంటారో చూడండి. బుద్ధ్యా అధ్యవసాయాత్మికయా విశుద్ధయా మాయారహితయా యుక్తః. బుద్ధి విశుద్ధముగా ఉండవలెను. బుద్ధి అంటే నిశ్చయాత్మికమైనది, అంటే ఇమోషన్స్ మాట చెప్పట్లేదు ఇక్కడ. ఇమోషన్స్ కంటే కూడా ఒక ఒక లెవెల్, ఒక స్థాయి ఎక్కువ బుద్ధి. అది శుద్ధముగా ఉండవలేను, అంటే దాని యందు మాయ ఉండరాదు. మాయ అంటే నేను క్రితం క్లాసులో అజ్ఞానము అని చెప్పాను, అవిద్యాజ్ఞానము అని అలా చెప్పచ్చు, అలా చెప్తారు కూడా. కానీ మాయ అంటే కపటము అని కూడా అర్థము గలదు, కపటము. చూడండి, లౌకికమైన తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్నవాడు అంటే లౌకికముగా చాలా యుక్తి ఎత్తుకు పై ఎత్తులు వేసేవాడు,
చాలా యుక్తియుక్తము లౌకికమైన యుక్తులు బాగా తెలుసున్నవాడు, చాలా డిప్లొమాటిక్గా ఉండేవాళ్ళు, ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కారు. ఆత్మజ్ఞానానికి అర్హత కావాలంటే ఒకంత అమాయకత్వం ఉండాలి, వాడు అమాయకుడై ఉండాలి. అంటే ఓ రకంగా చెప్పాలంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకునే లక్షణం ఉండాలి. అలాగంటే ఒక ఇన్నోసెన్సీ అంటారు, ఆ మాయకత్వం లేకపోతే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. మరీ అతి తెలివితేటలు ఉన్నవాళ్ళు, వాడు ఆ శాస్త్రాన్ని ఇటు తిప్పి అటు తిప్పి శాస్త్ర పండితుడు కాగలుగుతాడే తప్ప ఆత్మనిష్ఠుడు కాదు. కాబట్టి ఈ ఎత్తులు పై ఎత్తులు మనకు అనవసరం. ఎదరవాళ్ళు మన మీద ఏదైనా కుట్రలో అవి చేస్తున్నారనుకోండి, చేసుకోనివ్వండి. దీంట్లో కుట్ర చేసేది ఏముంటుంది? కుట్ర చేసి ఏం పట్టుకెళ్తారు? మనం వాళ్ళు పట్టి కుట్ర చేయక్కర్లేకుండా మనం ఇచ్చేస్తే వదిలిపోతుందిగా. అటువంటి ఒక ఇన్నోసెన్సింగ్, ఏదైనా మనకి రావాల్సింది మనకి రాకుండా ఎదరవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మనం పిలిచి వాళ్ళు కావాల్సింది ఏదో మనమే ఇచ్చేసామనుకోండి, ఇంకా అసలు సమస్య ఉండదు. చాలామంది జనులు ఈ రకమైన ఒక ధోరణిలో బతుకుతూ ఉంటారు. ఏమని, వీళ్ళు మనకు శత్రువులు లేదా మనకి వ్యతిరేకులు, వీళ్ళు మనకేదో అపకారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఇటువంటి భ్రమలో మనం జీవించటానికి అలవాటు పడుతూ ఉంటాం. ఆఫీస్లో కూడా అలాగే ఉంటారు, కుటుంబము బంధువర్గములో కూడా అటువంటి దృష్టినే కలిగి ఉంటారు. దానికి వాళ్ళు మన మీద వేసుకున్న ఎత్తులకి మనం పై ఎత్తులు వేయాలి అనేటువంటి ఒక ధోరణి కూడా ఉంటుంది. దానికోసం ఎవరినో పట్టుకుని సలహా సంప్రదింపులు చేయటం ఇలాంటివి కూడా ఉంటాయి. ఇదంతా కూడా మహామాయ, దీంట్లో ఏమీ వాస్తవికత లేదు. ఒక సత్యాన్ని గుర్తుపట్టాలి, ఏమిటో తెలుసునండి, మనల్ని మనమే తప్ప ఇతరులు ఎవరూ మోసగించలేరు, మనకు మనమే తప్ప ఇతరులు ఎవరూ హాని చెయ్యలేరు. ఇది ఒక కఠోరమైన సత్యం. దీన్ని తెలుసుకోవటానికి చాలా చాలా లోతైన వివేకము ఆవశ్యకమవుతుంది. అటువంటి వివేకము గలవారు చాలా అమాయకంగా ఉంటారు, లౌక్యం ఎరుగరు. అంటే లోకములోని ఎత్తులు పై ఎత్తుల లక్షణం వాళ్ళు ఎరుగరు, చాలా అమాయకంగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. అలా తర్వాత బుద్ధి యందు ఈ ప్రాపంచిక విషయములను మనం సంపాదించాలనేటువంటి దృష్టి కానీ, సంపాదించిన దానిని నిలబెట్టుకోవాలనే ఒక ఆతృత ఆదుర్ద కానీ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్గా ఇన్నోసెంట్గా ఉంటారు. అలా ఉన్నవాళ్ళ మాత్రమే ఈ ఆత్మనిష్టకు అర్హులవుతారు. అది మొట్టమొదటి క్వాలిఫికేషన్. బుద్ధ్యా విశుద్ధయా యుక్త, అంటే ఆ మాయారహితయా యుక్త సంపన్న, అంటే ఆ మాయా కపటము మోసము ఇత్యాదులేమీ లేకుండా ఉంటారు. ఇతరులను మోసం చేసేటువంటి లక్షణము ఎవరైనా ప్రదర్శించినట్లయితే వారికి ఆత్మనిష్ట ఎలా సంభవమవుతుంది? సంభవము కానే కాదు. వాస్తవంలో ఇతరులను మోసము చేయుట అనేది ఏమీ ఉండదు, మనల్ని మనమే మోసము చేసుకునుట ఉంటుంది. ఎందుకో తెలుసిన, మీరు ఎవరినైతే ఇతరులు అన్నారో వారు కూడా ఆత్మస్వరూపులే, వారేమంత ఇతరులేమీ కాదు, వారు కూడా ఆత్మీయులు, ఆత్మస్వరూపులు కూడా, ఆత్మీయులు ఆత్మ. కాబట్టి ఇంక దీంట్లో మోసం చేసేదే ఉంది. ఇతరులను మోసం చేసిన ప్రతిసారి మనల్ని మనమే మోసగించుకుంటున్నాము అనే ఈ సత్యాన్ని గుర్తిస్తే ఈ కపటము అనేటువంటి దృష్టి అంతర్ధానమైపోతుంది. కాబట్టి అటువంటి పవిత్రమైన అంతఃకరణము గలవారు, అమాయకత్వము మూర్తి భవించినటువంటి అమాయకత్వము గలవారు, వారు మాత్రమే ఈ ఆత్మనిష్టకు అర్హులవుతారు. అది మొదటి లక్షణం. రెండవ లక్షణము ధృత్యాత్మానం నియమ్యచ. చూడండి, దేహము మనస్సు, దీనికి దేహమునకు ఆత్మని పేరు. ఆత్మ అంటే దేహం అనే అర్థం వస్తుంది.
మనస్సు కూడా ఆత్మ అనే శబ్దం చేతనం వ్యవహరింపబడుతుంది. మధ్యలో ఇంద్రియములు ఉంటాయి, దేహము ఇంద్రియములు మనస్సు. ఇవి వీటి సమస్య ఎప్పుడు ఉంటుంది మనిషికి. ఇవి లేవనెత్తే సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే యవ్వన సమయంలో ఈ దేహేంద్రియములు మనస్సు లేవనెత్తే సమస్యలకు పరిష్కారము సరళంగా ఉంటుంది, అంత కఠినంగా ఉండదు. ఇప్పుడు చిన్న వయస్సులో యవ్వనము మధ్య వయస్సులో ఉండగా కాలు బెణికిందనుకోండి, ఆ బెణుకు మనం దాని గురించి అసలు పట్టించుకోవడం మానేసినా అది అంతర్ధానం అయిపోతుంది, దాని అంతటా అదే పోతుంది అన్నమాట. అదే పెద్ద వయస్సులో కాలు బెణికిందనుకోండి, ఇంకా అది బాగుంది అలాగే ఉంటుంది. అంటే బాడీకి తనని తాను హీల్ చేసుకునే శక్తి వయస్సు వచ్చి కొలిపి తగ్గుతుంది. అలాగే చిన్న వయస్సులో ఈ స్టొమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ ఉండవు. వాళ్ళు యంగ్ పీపుల్, తర్వాత మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఊరగాయ మిరపకాయలు, తర్వాత ఏమో పిజ్జాలు కోక్లు షుగరు ఇలాంటి అయోగ్యములైన ఆహార పదార్థములను అన్నిటినీ కూడా లెఫ్ట్ అండ్ రైట్ భక్షించేస్తూ ఉంటారు. అయినా వాళ్ళని ఏం చేయదు, మనం కూడా అలాగే ఒకప్పుడు తిన్నాం. ఈ తిన్నది పడదు అనే సమస్య ఉండదు, కానీ క్రమంగా వయస్సు వచ్చేటప్పటికీ ఇంకా ఉత్తర వయస్సులో పడ్డప్పుడు, అంటే ఇంకా మనం జీవించే సమయం ఎంతో లేదు, ఎంత ఇంకెంతకాలం జీవిస్తాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు మహా అయితే, అటువంటి పరిస్థితికి చేరుకున్నప్పుడు బాడీకి తనను తాను హీల్ చేసుకునే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. అంచేతే కొంత దూరదృష్టితో దేహమును ఆరోగ్యంగా పెట్టుకోవడము అనే ఆ ప్లాన్ ఉండాలి. దాన్ని మనం దాని విషయంలో శ్రద్ధ వహించాలి. దేహారోగ్యాన్ని చెడగొట్టుకుని తర్వాత కష్టపడ్డాము, అలాంటి దోషాన్ని మనం ఆచరించకూడదు. తర్వాత దేహమును ఆరోగ్యంగా అట్టిపెట్టుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ధృత్యాత్మానం నియమ్యచ, ఎందుకంటే ఇప్పుడు ఫలానా ఆహారము ఈ విధంగా తినాలి, ఇటువంటి ఆహారము తినరాదు అని సైంటిఫిక్గా మీరు స్టడీ చేసి తెలుసుకున్న తర్వాత, ఆ తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టడానికి ఎంత లోతైన వివేకం ఉండాలి. సాధారణంగా ఆచరణలో పెట్టరు. నేను గమనించింది ఏమంటే, క్లాసులో వినేస్తారు, మళ్ళీ ఇంటి దగ్గర భోజన వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేసుకోరు. ఎలా ఉంటారో అలా ఎట్టుకుంటారు, ఎందుకంటే మార్పులు చేస్తే తమకు నచ్చదు భోజనము, ఇంట్లో ఉండే ఇతర సభ్యులు కూడా రెసిస్ట్ చేస్తారు, ఇష్టపడరు. కాబట్టి ఈ ఇష్యూలో ప్రవేశించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు, స్మూత్గా వెళ్ళిపోతున్న దాన్ని వెళ్ళని అనే విధంగా భోజనాలు చేసేస్తారే తప్ప, కిచెన్లోనూ భోజనంలోనూ ఎటువంటి మార్పులు చేయకుండా అలాగా అనారోగ్యకరమైన ఆహారాన్నే తయారు చేసుకుంటూ దాన్నే భక్షిస్తూ గడిపేస్తూ ఉంటారు. అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటారు తప్ప, ఆహార నియమమును మనం పెట్టుకోవాలి అని అనుకోరు. మరి అది లోటేగా. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. బాడీలో మీకు అనారోగ్యం ఉంటే ఆత్మనిష్ట కుదరదు. ఇది ఒక రూలు. మీరు అనారోగ్యంగా ఉండి దేహాభిమానాన్ని విడనాడుట కష్టం, సంభవం కాదు. కష్టం ఉండడానికి అసంభవం. ఈ దేహము నేను కాను అని భావన చేసి దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టి కేవల శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉండడానికి దేహం ఆరోగ్యంగా ఉండాలి. అదొక రూలు. అనారోగ్యమైన దేహ అనారోగ్యముతో ఉన్న దేహమును దాటి వెళ్ళుట సంభవము కాదు. కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం అంటే పహిల్వాన్ కానక్కర్లేదు. ఇప్పుడు మనం ఉళ్ళో వాళ్ళతో యుద్ధం చేసేది ఏం లేదుగా. కేవలము శరీరమును కృంగతీసే ఇబ్బందులు లేని విధంగా ఉండటము ఆవశ్యకం. ఆ ఇబ్బందులను పెట్టుకుని మీరు ఆత్మనిష్ట అన్నట్లయితే అది వర్కౌట్ కాదు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఇబ్బందులు రాకుండా అట్టపెట్టుకోవడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి శరీరమును ఆరోగ్యంగా అట్టపెట్టుకోవడానికి మీరు చాలా ధైర్యశాలురై ఉండాలి.
ఒకవేళ ఇబ్బందులు వస్తే ఏదో ప్రారంభాధీనంగా వస్తాయి, తర్వాత మనం మధ్య వయస్సులో కొంత డిసిప్లిన్ లేని కారణంగా ఇబ్బందులు వస్తాయి పెద్ద వయస్సులో, వాటి నుండి బయటపడడానికి కూడా ధైర్యం అవసరం. ధైర్యము అంటే ఫిజికల్గా కరేజ్ అని కాదు, మనస్సులో బలం ఉండాలి, మనోబలం ఉండాలి, తర్వాత వివేక బలము గట్టిగా ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ బాగా ఉండాలి, అదే ధృతి అంటే. ఒక పట్టుదల కూడా ఉండాలి, ఈ శారీరకమైనటువంటి ఇష్యూ నుంచి మనం బయటపడాలి అనే ఒక పట్టుదల కూడా ఉండాలి, అందుకే ధృతి అని పేరు. ఈ ధృతి మనం చూసాం, సాత్విక ధృతి, రాజస తామస ధృతులు. సాత్విక ధృతి ఉంటేనే మీరు మనస్సుకి శరీరానికి ఉండేటువంటి సమస్యలను పసిగట్టి వాటిని అర్థం చేసుకుని వాటిని అధిగమించి ఆత్మనిష్ఠులు కాగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది, శరీరం అనారోగ్యంగా పెట్టుకున్నారనుకోండి, మీరు ఆదిలోనే హంసపాదు. మీరు ఆత్మనిష్టలో ఉండాలని అనుకునేప్పటికీ శరీరం ఏదో సమస్యని ముందు పెడుతుంది, దాంతో సతమతమవుతూ మనం గడుపుతాం. శారీరకమైన అధ్యాస అంటే తాదాత్మ్యము, శరీరముతో మమేకమై ఉండుట అనేది, శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు దానిని పరిష్కరించుట సంభవమే కాదు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం అత్యావశ్యకము. నేను ఒకటి గమనించాను, ఈ వేదాంతాన్ని చదివే వాళ్ళలో కొంతమంది శరీర ఆరోగ్య విషయంలో ఏమీ శ్రద్ధ వహించరు. పైగా మనం ఏదైనా సజెస్ట్ చేస్తే, ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మజ్ఞానం కదా, ఈ శరీరం గోలెందుకు అన్నట్టుగా ఒక రకమైన అడ్డగోలుగా వాదిస్తారు. అది సరికాదు. మీరు శరీరము మనస్సు ఈ రెండు ఆటంకములను దాటకుండా మీరు ఆత్మనిష్టకులోకి వెళ్ళలేరు. కాబట్టి శరీర విషయంలో సరైనటువంటి ఆరోగ్య నియమములను పాటించుట, ప్రారంభాధీనంగా వచ్చేటువంటి అనారోగ్యమును సరైన పద్ధతిలో వాటికి చికిత్స చేసుకునుట, ఇది అత్యావశ్యకము. చికిత్స అనేది కూడా తెలివితేటలతో చేయాలి, అంతేగాని మూర్ఖంగా చికిత్స చేయకూడదు. ఏ చికిత్స వలన ఈ వ్యాధి నయమవుతుంది అనే విషయంలో సరైనటువంటి అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆ చికిత్సలోకి ప్రవేశించాలి తప్ప, ఏదో వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు అలా చెప్పారు అంటూ అలాంటి దృష్టి ఉండరాదు. సరిగ్గా చక్కటి ఫిజిషియన్ను ఎవరినో కన్సల్ట్ చేయటము, వారి సలహా ప్రకారంగా శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవటము అత్యావశ్యకము. అది శరీరము. ఇక మనస్సు, మనస్సు కూడా చూడండి, మనస్సుని ఇంద్రియములను మనస్సును కరణ అన్నారు ఆయన. ఇంద్రియముల విషయం చూశాము, కన్ను చెవి మొదలైన ఇంద్రియములను, వాటిని ధమము, ధమము శమము ధమము మనం చూసాం. ఇది ఆ ఇంద్రియములను విషయములలో అధికముగా ప్రసరింపజేయరాదు. ఇది ఈ మాట అనేక పర్యాయాలు చెప్తాం, గీత పాఠంలో అదే పనిగా వస్తుంది. నేను ఇంకోటి గమనించా, గీత పాఠం చెప్పేవాళ్ళు ఈ ధోరణి మానేశారు. ఎందుకంటే జనం ఎలాగో వినరు, వాళ్ళని వినని దానికి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడిపోయి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే అదో మరి, లేకపోతే వాళ్ళు దాంట్లో ఉండేటువంటి ఆ ప్రాముఖ్యాన్ని గుర్తుపట్టక ఆత్మ ఆత్మని హడావిడే తప్ప ఈ మౌలికమైన విషయాల్లో సరైన ఫోకస్ లేక ఆత్మ గురించి చెప్పేసి అలా కాలక్షేపం చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఈ వేదాంత విద్యార్థులు అలాగే ఉంటారు, ఉపాధ్యాయులు అలాగే ఉంటారు. ఎంతసేపు ఆత్మ నిర్వికారము అసంగము అని అంటాడే తప్ప శరీరారోగ్యం మాట ఏమిటో చెప్పడం. ఎందుకు చెప్పడో తెలిసిన ఆయనకి ఉండదు శరీరారోగ్యం, ఆయన అనారోగ్యంగా ఉంటాడు. అనారోగ్యంగా ఉండి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి పాఠం చెప్తూ ఆత్మ గురించి చెప్తాడే తప్ప ఆరోగ్యం గురించి ఏం చెప్పగలుగుతాడు? అది వర్కౌట్ కాదు, అది అలా వర్కౌట్ కాదు. ముందు శరీర ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. అయినా కూడా శరీరంలో అనారోగ్యాలు ప్రారంభాన్ని బట్టి వస్తాయి, వాటిని చాలా జాగ్రత్తగా మెలకువతో ధృతి అంటే సరైనటువంటి అండర్స్టాండింగ్ మనోబలముతో వాటిని మనం ఆ సవాళ్ళని ఎదుర్కొని ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ధృత్యాత్మానం నియమ్యచ, దాంట్లోనే భాగంగా దేహము చెప్పి
కరణముల దగ్గరికి వచ్చాను. కరణములు అంటే ఇంద్రియములు. భాష్యకారులు ఏమంటారు చూడండి, ధృత్యా ధైర్యేణ కార్యకరణ ఆత్మానం కార్యకరణ సంఘాతం నియమ్య చ నియమనం కృత్వా వశీకృత్య. మనం ఎప్పటికీ ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి, మనం శరీరమునకు బానిసలమై బతుకుతున్నామా, లేక శరీరము మనము చెప్పినట్లుగా వింటూ ఉన్నదా? ఈ ప్రశ్నను వీలైనంత తొందరలోనే, అంటే పరిస్థితులు మనకి చేయి జారిపోకముందే ఈ ప్రశ్నను మనం వేసుకుని దాని విషయమైన పరిశీలన చేస్తే బాగుంటుంది. ఒకప్పుడు ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకేం పరిశీలన చేస్తారు, అప్పుడు అవకాశం తక్కువ లభిస్తుంది. అప్పుడు అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, శరణాగతి ఇలాంటివి ఏవో చేయాల్సి ఉంటుంది. పరిస్థితులు మనకి మన అధీనంలో ఉన్నప్పుడు మటుకు మనస్సు పెట్టి దీని విషయమై తగు శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. నేను శరీరమును వశములో పెట్టుకుని బ్రతుకుతున్నానా, లేక శరీరమునకు బానిసనై బ్రతుకుతున్నానా, ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు ఆహారం విషయంలో ఏమీ నియమం లేకుండా కేవలము శరీరము పొట్ట నాలుక ఏది డిమాండ్ చేస్తే వాటిని తింటూ ఉన్నట్లయితే మనము శరీరమునకు బానిసలమై జీవిస్తున్నాము అని అర్థం. అలాగే వ్యాయామము ఇతర శారీరక నియమములు యోగా మొదలైనవి ఏదో కొద్దిగా యోగాసనాలు అవి చేయటం, కొద్దిగానైనా ప్రాణాయామమును చేయుట అత్యావశ్యకం అందరికీ కూడా. అవేమీ లేకుండా అసలు ఈ కాళ్ళు ఇలా చాచండి అంటే నేను కాళ్ళు చాచలేనండి, చేతులు పైకెత్తండి నేను చేతులు పైకెత్తలేను, మనిషి చూడడానికి బాగానే ఉంటాడు సఫారీ సూట్ వేసుకుని ఉంటాడు పైగా, నడుము వంచంటే నడుము వంగదండి, మోకాళ్ళు ఉంచుతాడు, మోకాళ్ళు వంచక నడుము వంచవాయా అంటే మోకాళ్ళే ఉంచుతాడు, నడుము మాత్రం వంచడు, నడుము వంగదండి. అలా తయారు చేసి పెట్టడం శరీరాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ అది తగదేమో అని నాకు అనిపిస్తుంది. నేను మీకు రికమెండేషన్ ఇస్తా శరీరం విషయంలో, మీరందరూ కూడా పురుషులు స్త్రీలు కూడా విపరీతకరణి అని ఒకటి ఉంది, ఆ పేరు విని మీరు కంగారు పడద్దు, పేరు కొంచెం గంభీరంగా ఉంది, విపరీతంగా ఉంది ఆ పేరు, ఆ పేరు విని మీరు కంగారు పడద్దు. మీరు విపరీతకరణి చేయగలరేమో మీరు ఆలోచించండి. విపరీతకరణ అంటే ఏం లేదు, గోడ ఒకటి చూసుకుని ఆ గోడకి దగ్గరగా కూర్చుని నడుమును నేలకు కాళ్ళను గోడ మీద పెట్టుకోవడం అంటే అదే విపరీతకరణ. కింద చాపో పట్టాయో ఏదో వేసుకుంటే శరీరానికి నమస్కారం, మట్టి అది లేకుండగా తర్వాత శరీరం గచ్చు మీద కష్టపడుతుంది, కష్టమవుతుంది, అలా ఉత్తి నేల మీద చేయకూడదు. ఓ పట్టా వేసుకుని ఆ గోడ రంగైపోతుందని బెంగ పెట్టుకోకుండా పోతే పోతుంది రంగు, మళ్ళీ వేసుకోవచ్చు. కాబట్టి ఆ విపరీతకరణి, మీరు విపరీతకరణి ప్రతిరోజు 5 నిమిషాలు చేసినట్లయితే మీ ఆరోగ్యం మీకు ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది కూడా. కానీ కంగారు పడిపోయి ఇప్పుడే వెళ్ళిపోయి చేసేయకండి, అది మీరు చేయగలరా చేయలేరా, చేయగలిగితే సంతోషం చేయండి. అసలు ముందు అర్థం చేసుకోండి అది ఏమిటో, ఒకసారి పుస్తకం ఏదో చూసా బొమ్మ అది చూసా అర్థం చేసుకోండి, లేకపోతే యూట్యూబ్లో ఇవన్నీ దొరుకుతాయి, అది ఒకసారి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుని అవసరమైతే కొంత అభ్యాసం చేసిన వాళ్ళ సపోర్ట్ సహాయం కూడా తీసుకుని యోగా వాళ్ళ సహాయం తీసుకుని నేర్చుకుంటే బాగుంటుంది, చేసి చూడండి. అంతేగాని ఏదో మొండిగా చేసి కాలో చేయో నడుమో నొప్పి తెచ్చుకుని స్వామీజీ చెప్పాడు మేము చేసాం నడుము నొప్పి పుట్టిందని మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. సో ఆ విధంగా మన శరీరమును మన వశములో ఉంచుకుంటాం, అంటే శరీరమునకు బానిసక కాకుండా శరీరము మన అధీనంలో ఉన్నది అనే విధంగా మనము జీవించుట. మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే మీ శరీరం మీ వశంలో లేదు అని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది, అదొకటి మీరు గమనించాలి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
ధృత్యాత్మానం కార్యకరణ. కార్య అంటే దేహం, కరణ అంటే ఇంద్రియములు. దేహం గురించి చెప్పి ఇంద్రియాల్లోకి వెళ్ళి మళ్ళీ దేహం దగ్గరికి వచ్చాను నేను. మళ్ళీ ఇంద్రియాలు, ఇంద్రియములు అంటే మీరు మంచి ఖరీదైనటువంటి స్మార్ట్ ఫోన్ ఒకటి పెట్టుకుని ఆత్మనిష్టను కొనసాగిస్తానంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోను శబ్దము రూపము, అంటే నామారూప, అంటే కళ్ళు చెవులు ప్రధానమైన ఇంద్రియాలు ఆ రెండే, మిగతా మూడు అప్రధానము. ఈ రెండింటిని స్మార్ట్ ఫోన్ కట్టి పారేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఎవరికంటే ప్రొఫెషనల్ పీపుల్కి అవసరం ఉంటుంది. మామూలుగా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఎందుకు? వంట గృహిణిగా ఉంటూ వంట వండుకునే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఎందుకు? అనవసరం కదా. ఆఖరి మనం ఏం చేస్తామంటే స్మార్ట్ ఫోన్ సంపాదిస్తాం. అవి టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చి చాలా ఖరీదైన గొప్ప వస్తువులు కూడా ప్రతి వాళ్ళకే అందుబాటులోకి వస్తాయి. ఒకప్పుడు హిమాలయాల్లో 10, 20, 30 ఏళ్ళు తపస్సు చేసి సిద్ధిని పొందితే దూరదర్శన్ చేయగలిగేవారు. అది ఇప్పుడు ప్రతివాడు దూరదర్శన్ చేయగలుగుతాడు. ఇక్కడ కూర్చుని మీరు ఢిల్లీలో మీ అబ్బాయి ఉన్నాడనుకోండి, వాడితో మాట్లాడచ్చు. మీ మనవడు న్యూయార్క్లో ఉన్నాడనుకోండి, వాడితో చూస్తూ మీరు మాట్లాడచ్చు. మీరు చూస్తూ మిమ్మల్ని చూస్తూ వాడు మాట్లాడచ్చు. మరి ఇది సిద్ధి అంటారా కాదంటారా? కాబట్టి ఈ సిద్ధి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దూరదర్శన్, దూరశ్రవణ్ అనే సిద్ధి, గాల్లో ఎగరడం అనే సిద్ధి అందరికీ అందుబాటులో ఎలాగా వచ్చింది? ఇప్పుడు విమానంలో ఎక్కి వెళ్ళడం అంటే గాల్లో ఎగరడమే. కాబట్టి ఈ సిద్ధులన్నీ అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఈ స్మార్ట్ ఫోన్కి అతి సామాన్యమైన వ్యక్తి కూడా దానికి అధీనమైపోయినాడు. ఇక ఈ వేదాంతమును బోధించే వాళ్ళు స్మార్ట్ ఫోన్ లేకపోతే మరి శిష్యులందరినీ కంట్రోల్లో పెట్టుకోవడం ఎలాగా? ఇప్పుడు శిష్య డామినేషన్కి స్మార్ట్ ఫోన్ అవసరం. తర్వాత ఈ శిష్యులు గురువు గారితో కాంటాక్ట్లో ఉండాలంటే, ఎప్పుడైనా ఆయన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి కదా, లేకపోతే గురువు గారిని ఎక్స్ప్లాయిట్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ విధమైన మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్లో ఇస్ స్మార్ట్ ఫోన్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ న్యూసెన్స్. కాబట్టి మీరు ఆలోచించండి, ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు అదే పనిగా వింటూ అదే పనిగా చూస్తూ, అంటే మనస్సు అనేటువంటి బుట్టలో ఆ సామగ్రిని అలా పోసేసుకుంటూ పోవడం. మనస్సు ఒక బిందె అనుకోండి, దాంట్లోకి అలా నీళ్లు పోస్తుంటే పోసుకుంటూ పోతే నీళ్ళు ఏమవుతాయి? పొరిలిపోతాయి అను కదా. ఓ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన. వెళ్ళి మనస్సు బాగులేదండి అని అని ఏదో మనస్సుకు సంబంధించి చర్చ చేద్దామని వెళ్ళాడు. మామూలుగా ఈ జెన్ మాస్టర్స్ వచ్చిన వాళ్ళకి టీ ఇస్తారు కదండి, ఆయన ఆ పాట్లో టీ తీసి కప్పు అక్కడ పెట్టి సాసన పెట్టి కప్పు పెట్టి ఈయనకి ఈ గెస్ట్కి ఆ కప్పులో టీ పోస్తున్నాడు. ఈయన చూస్తున్నాడు, ఆయన ఆపితే తీసుకుని తాగాలన్నమాట, ఆయన ఆపట్లేదు అలా పోస్తూనే ఉన్నాడు. కప్పు నిండిపోయింది, తర్వాత సాసర్లో నిండుతోంది, సాసర్లో నిండిపోయింది, నేల మీద పారిపోతుంది, ఈయన ఇంకా పోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హోస్ట్ అలా చేస్తే గెస్ట్ ఏం చేస్తాడు? వేలముఖం వేసుకుని చూడడం తప్ప. ఆఖరికి ఆ గెస్ట్ అన్నాడు, ఎందుకంటే ఆ టీ అంతా అలా పాట్లో ఉన్న టీ అంతా అలా పోస్తున్నారు, కప్పు నిండి చాలాసేపు అయిందండి, కప్పు ఓవర్ఫ్లో అయిపోయి సాసర ఓవర్ఫ్లో అయిపోయి మనం కూర్చున్న నేలంతా కూడా నీరు పాకుతోంది, అలా పోస్తూనే ఉన్నారే మీరు అన్నాడు. మీరు అంటే ఆయన అన్నాడు, మనస్సు విషయంలో నువ్వు అలాగే చేస్తున్నావు అని ఆయన చెప్పాడు. అర్థమైందండి. కాబట్టి మనస్సు అనేటువంటి ఒక బిందె, దాంట్లో నీళ్ళు అలా పోస్తూనే ఉంటే ఏమవుతుంది? నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి కారిపోతాయి ఇటు చుట్టూ. మన మనస్సులు అలా తయారయ్యాయి ఎందువల్ల? స్మార్ట్ ఫోన్. అవునంటారా కాదంటారా? స్మార్ట్ ఫోన్. కాబట్టి నామరూపములు. ఒకప్పుడు దేవుడు దేవాలయం అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉండేది. ఇప్పుడు వీధి వీధికి దేవాలయం ఉన్నది, కొత్తవి కడుతూనే ఉన్నారు. తర్వాత దేవాలయంలో ఏదో విగ్రహం ఉండేది, ఏదో రాముడనో కృష్ణుడనో ఏదో విగ్రహం. ఇప్పుడు ఏమిటేమిటేమిటో విగ్రహాలు, కొత్త 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 విగ్రహాలు. అమ్మవార్లు అంటే 250 అమ్మవార్లు ఉన్నారు, కొత్త కొత్త అమ్మవార్లు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అయ్యవార్లు, కొత్త కొత్త అయ్యవార్లు వస్తూనే ఉన్నారు. తర్వాత ఈ విగ్రహాలకి ఒకప్పుడు
ఏదో ఏదో ఒక రకమైన రూపు రేఖ ఏవో ఉండేవి, డల్గా ఉండేది. విఘ్నేశ్వరుడు అంటే ఏదో చిన్న తుండం అలాగేదో ఉండేది. ఇప్పుడు చాలా వివిడ్, త్రీ డైమెన్షనల్ కలర్డ్ రూపాలు పెరిగిపోయాయి. అంటే నామరూప బుద్ధి బాగా లోతుగా విస్తరించినది. మీరు ఆ దిశలో అడుగు ముందుకు వెళ్ళినప్పుడు మీరు వెనక్కి రాలేరు. ఇంకా ఆ నామరూపాలతోటి పడి గిలగిల్లాడుతూనే ఉంటారు. ఆ విధముగా కరణములకు బానిసలైపోతారు జనులు. దాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడే మాట్లాడతాము, అవసరం లేని మేరకు మాట్లాడము. అలాగే రూపము కూడా అవసరమైన మేరకే రూపాన్ని చూస్తాం తప్ప ఆ రూపముల వెంట పరుగులు తీసేటువంటి దృష్టి ఉండదు. ఇక గంధములు రసములు అవి తర్వాత వస్తాయి, ముఖ్యంగా నామరూపముల విషయంలో. అది కరణ. ఇంకా మనస్సు, అంతఃకరణము. మనస్సు ఎంతో కొంత శుద్ధిని కలిగి ఉండాలి. మనస్సు మరీ చంచలంగా ఉన్నట్లయితే మీకు ఆత్మనిష్టకి అది అడ్డొస్తుంది. అలాగే మనస్సు మరీ కలుషితముగా ఉన్నట్లయితే కూడా ఆత్మనిష్టకి అడ్డొస్తుంది. మీరు మనస్సు యొక్క శుద్ధి, అంతఃకరణ శుద్ధి, దానిని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యన నేను ఒక వికృతి, వికృతి అంటే ఎబరేషన్ చూశాను. ఈ వేదాంత పాఠం చెప్పేవాళ్ళే దాన్ని రాంగ్ డైరెక్షన్లో పట్టుకుపోతూ ఉంటారు. చెప్పేది వేదాంత పాఠమైనా సమ్ కైండ్ ఆఫ్ ఐడియాస్ కింద చెప్తారు తప్ప ఆత్మస్వరూపానికి సంబంధించినట్టుగా చెప్పరు. చెప్పరంటే అది తెలిసి ఉండాలి కూడా, అదో పెద్ద తపస్సు. వాటెవర్, ఒక తప్పుదారిలో తోసుకుపోతూ ఉంటారు. దాన్ని తప్పుదారి ఏంటి, అంతఃకరణ శుద్ధి అన్నాం కదా. అంతఃకరణ శుద్ధి ఎలా వస్తుంది అంటే రిచువల్స్ చేస్తే అంతఃకరణ శుద్ధి వస్తుంది అనేటువంటి ఒక తప్పుదారిలో దాన్ని పట్టుకుపోతారు. మీరు చేసే రిచువల్స్ అన్నీ కూడా కామ్యకర్మలు అయి ఉంటే, భేదబుద్ధితో చేసే రిచువల్సు, కామ్య కామనతో చేసే రిచువల్సు అంతఃకరణాన్ని మరింత కలుషితం చేస్తాయా శుద్ధం చేస్తాయా? కలుషితం చేస్తాయి. మీరు కామనలతో దేవాలయాలు ఇతర స్థానములను పరుగులు తీస్తూ కామనలను పరిపూర్తి చేసుకున్నంత వరకు రిచువల్స్ చేసుకుంటూ పోతే మీరు ఆత్మస్వరూపానికి దానికి అసలు ఏమీ సంబంధం ఉండదు. కాబట్టి రిచువల్స్ వల్ల అంతఃకరణం శుద్ధి అవ్వదు. ఇఫ్ ఎనీ, అంతఃకరణం మరింత కలుషితమవుతుంది. కర్మయోగము అంటే నిత్యకర్మానుష్ఠానము నిష్కామంగా చేస్తే అది అంతఃకరణ శుద్ధికి దారితీస్తుంది. తర్వాత ఇమోషనల్ రియాక్షన్స్ ఉంటాయి. ఇమోషనల్ రియాక్షన్స్ అంటే వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను వాడిని తిరిగి తిడతాను, వాడు నాకు శత్రువు కనుక నేను వాడిని ద్వేషిస్తాను, వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి నేను వాడికి వ్యతిరేకంగా మాట్లాడతాను, చేష్ట చేస్తాను అని, లేకపోతే నా కోరిన నేను కోరుకున్నది అవ్వలేదు కాబట్టి నేను కూర్చుని దుఃఖిస్తాను, ఎవరైనా పోతే భోరు భగమని ఏడవడం, ఇవన్నీ ఇమోషనల్ రియాక్షన్స్. జెలసీ, తర్వాత శోకము, సారో ఇత్యాదులు, ఇమోషనల్ రియాక్షన్స్ అన్నీ కూడా అంతఃకరణ కాలుష్యమేవి. వాటిని మనం పరిశీలించి వాటి నుంచి దూరము కావాల్సి ఉంటుంది. అది దట్ కెన్ హ్యాపెన్ బై మెడిటేషన్, నాట్ బై రిచువల్స్. రిచువల్స్ వల్ల అవ్వదు, ధ్యానం వల్ల సిద్ధిస్తుంది అది. అయితే ధ్యానం అనేది మళ్ళీ తెలిసి చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా నేను తర్వాత శ్లోకంలో మీకు వివరిస్తాను. కాబట్టి కార్యకరణ సంఘాతమును అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, దానికి కార్యకరణ సంఘాతము అని పేరు. దానిని వశములో పెట్టుకుని ధృత్యాత్మానం నియమ్యచ శబ్దాదీన్ విషయాన్న త్యక్త్వ. ఇప్పుడు నేను చెప్పిందే మనస్సు అనే బిందెలోకి అలా పోసుకుంటూ పోతే అది పద్ధతి. అది ఇప్పుడు కాఫీలో పాలు పోస్తున్నారనుకోండి గిన్నెలో, అలా టీవీ స్క్రీన్ కేసి చూస్తూ పాలు పోసేసారనుకోండి, ఏమవుతుంది ఆ కాఫీ? ఏమవుతుంది ఆ పాలు? ఏమవుతాయి? మరి అలా తయారు చేస్తే మనస్సుని చాలా అధ్వానంగా ఉంటుంది. అది పద్ధతి కాదు. కాబట్టి శబ్దాది విషయములను విడిచిపెట్టుట. ఆత్మనిష్ట అంటే ఏమిటో తెలుసునండి,
మీ మనస్సులో ఐదు లేకుండా చేసుకుంటే 5 + 2 = 5 + 2 ఏడు స్టెప్, ఏడు విషయములు మీ మనస్సులో లేకుండా చూసుకుంటే మీరు ఆత్మనిష్ఠులుగానే ఉంటారు. ఏమిటా ఏడును? శబ్దస్పర్శ రూపరస గంధ 5, సుఖ దుఃఖ 7. అంచేతనే నామరూపాల వెంట పరిగెత్తద్దు మీరు అని నేను చెప్తూ ఉంటాను. మీరు ఈ నామరూపాలని విడిచిపెట్టేయాల్సింది. ఎందుకంటే శబ్దాదీన్ విషయాంశత్వం అంటే శబ్దమంటే నామము, రూపమంటే రూపము, అది అది ఒక రెండవ విషయం. ఈ నామరూపములను విడిచిపెట్టాలి. అంటే ఈశ్వరుణ్ణి ప్రిలిమినరీ లెవెల్లో ఒక రూపముగా ఆరాధించినప్పటికీ ఇంకా సర్వవ్యాపకమైన ఒక తత్వముగా ఈశ్వరుణ్ణి ఆరాధించటము, ఆ దిశలో ముందుకు అడుగు వేయాల్సి ఉంది. ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి విసర్జన చేయటం అంటే ఎవడో తెలుసునా అండి? మట్టి నీరు ఏకమొకట. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అని మీరు బయట ఉంటే విఘ్నేశ్వరుడు, నీళ్లలో వేస్తే విఘ్నేశ్వరుడుగా ఉంటాడా మట్టి అయిపోతాడా? మట్టి అయిపోతాడు. మట్టి నీరు విడివిడిగా ఉంటే విఘ్నేశ్వరుడు, మట్టి నీరు ఏకమైపోతే నామరూపాలన్నీ పోయినాయి. కాబట్టి ఆరంభంలో నామరూపములు ఉన్నా ఆ నామరూపములను ఏం చేస్తారు? తీసేస్తారు, వాటిని అలా అడ్డపెట్టరు. ఇప్పుడు పసుపు గణపతిని కూడా తర్వాత కూరలోనో సాంబార్లోనో వేసేస్తారు తప్ప ఆ పసుపు గణపతిని పసుపు గణపతిలాగే అడ్డపెట్టరు, ఆ రూపాన్ని తీసేస్తారు. మరి దేవుడి రూపాన్ని అలా తీసేసే విధంగా మనకి కనపడుతోంది కదా. మరి మీరు మీ ఫోటోల్ని ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసుకుని ఆ రూపాన్నితో ఫిక్స్ చేసి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ ఆశ్రమాలకు వెళ్తే ఆశ్రమం హెడ్ యొక్క ఫోటో బాత్రూంలో కూడా ఉంటుంది, అనవసరం కదా. అంటే ఏమిటి, ఆయన పెట్టించారని నేను అన్నా, ఈ శిష్యులు పెడతారు. శిష్యులు చేసి కోతి పనులు ఇన్ని ఎన్నికో. వాళ్ళు వేదాంతం తెలుసుకు చదువుకునుట తెలుసుకునుట ఈ రెండు మినహాయించి మిగతా అనవసర పనులు అన్నీ చేస్తారు. ఫోటోలు తీస్తూ ఉంటారు, వాటికి ఫ్రేములు పెడుతూ ఉంటారు, కనపడ్డ తోట అలా పెట్టేయటం ఫోటో, గోడల నిండా మేకులు పెట్టేసి అక్కడ ఫోటోలు పెట్టేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదే ఫోటో, బాత్రూంలోకి వెళ్తే కూడా అదే ఫోటో. అలా అక్కర్లేదు కదా. మహాత్ముల ఫోటో ఒకటి పెట్టడమే, ఏదో స్ఫూర్తి కోసం పెట్టామంటే అనుకోవచ్చు. అలాగే ఇదిగో ఇది నేను, ఇది నా భార్య, ఇది నా కొడుకు, ఇది నా కూతురు, అలా ఫోటోలు అలా ఆల్బంలో. మళ్ళీ కొంతచోటికి ఈయన పక్కన ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కాకుండా ఇదేమిటండి, ఇదెవరంటే ఇది నా రెండో భార్య. అంటే మొదటి భార్య డివోర్స్ అయిపోయింది అనమాట, రెండో భార్య, మళ్ళీ రెండో భార్య పిల్లలు, మళ్ళీ ఫోటోలు, ఏమిటి ఇదంతా? వేదాంతం చదువుకునే వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుందా మరి? కాబట్టి నామరూపములకు స్వస్తి పలుకుట. చూడండి వాక్యం ఎలా ఉందో చూసుకోండి. శబ్దాదీన్ విషయాన్ త్యక్వా. ఇంకా నామరూపముల ప్రసక్తి వద్దు. నా నామము నా రూపము ముఖ్యం కాదు, నీ నామము నీ రూపము ముఖ్యం కాదు. గురువుగారికి నామరూపాలు అక్కర్లేదు, శిష్యుడికి నామరూపాలు అక్కర్లేదు. అప్పుడే చదువు ఉంటుంది, అప్పుడే వేదాంతం ఉంటుంది. ఈ రోజుల్లో వేదాంతము చాలా పరిస్థితి మారిపోయింది, ఆ మహామాయిలో పడిపోయింది. వేదాంతం కూడా మాయలో పడిపోయింది. మాయ ఉంటుంది కదా, అన్నింటినీ కప్పేస్తూ వేదాంతాన్ని కూడా కప్పేసింది. గురువుగారి నామరూపాలు, శిష్యుడి నామరూపాలు ఇవే మిగిలే. ఏదో అప్పుడప్పుడు తత్వబోధ, ఆత్మబోధ, ఆత్మ అసంగము, నిర్వికారము అంటూ ఉండడం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గురువుగారి నామరూపాలు, శిష్యుడి నామరూపాలు ఇవే మిగులుతాయి, ఇంకేం మిగిలవు. మిగతావన్నీ గాలి కొట్టుకుపోతాయి. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. చూడండి, వేదాంతము ఏం ఫ్యామిలీ ప్రాపర్టీ కాదండి, అయితే మీ బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. మీరు దాన్ని ఆ దిశలో అడుగు వేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇటు వెళ్ళాల్సింది అటు వెళ్తో వేదాంతం మాకు వచ్చేస్తుంది, మేమేమో ఆత్మబోధ చదివాము తత్వబోధ చదివాము కాబట్టి వేదాంతం మాదే అని మీరు అనుకుంటే అది పగటి కళ, అలా ఏం వర్కౌట్ కాదు. శబ్దాదీన్ విషయాన్ త్యక్వ. శబ్దము మొదలైన విషయములను విడిచిపెట్టి భాష్యకారులు ఏమంటారు చూడండి.
శబ్దాదీన్ శబ్ద ఆదిహి ఏషాంతే శబ్దాదయ తాన్ విషయాన్ త్యక్త్వా శబ్దము మొదలైన విషయములను, అనగా అది ఐదు చెప్పాను కదా, ఐదు ప్లస్ రెండు లేకుండా, అంటే శబ్దస్పర్శ రూపరసగంధములను విడిచిపెట్టి. అయితే ఇంకా శబ్దం వినడం మానేసి చెవుల్లో దూదులు పెట్టేసుకుని నోరు కుట్టేసుకుని తర్వాత కళ్ళు మూసేసి కళ్ళకి గంతలు కట్టేసుకుని బతకాల, అలా అక్కర్లేదు. మరి అలా వినపడుతుంది, అక్కడ వాక్యం అయితే అలాగే వినపడుతుంది, వాక్యం అయితే అలాగే ఉంది. శబ్దాది విషయములను విడిచిపెట్టి అంటే కళ్ళకు గంతలు కట్టేసి గాంధారీదేవి చేసినట్టుగా కళ్ళకు గంతలు కట్టేసుకోవటం, అంటే రూపాన్ని విడిచిపెట్టేసింది ఆవిడ, శబ్దాన్ని వినేది ఆవిడ. మనం చెవులకి దూదులు పెట్టేసుకోవడం, శబ్దాన్ని కూడా విడిచిపెట్టేయడం, ముక్కుకి గంధము లేకుండా పడ్డాం. ముఖ్యం ఈ రెండే, కన్ను చెవియే ముఖ్యం, మిగతా పెద్ద విషయం కాదు. అంటే కళ్ళకు గంతలు కట్టుకుని చెవుల్లో దూదులు పెట్టేసుకుని మనం బతకాలా, మరి అలా చెప్తున్నట్టుగా ఉంది కాదు. అంచేత శంకరులు దాన్ని వివరిస్తున్నారు, సామర్థ్యాత్ శరీర స్థితి మాత్రాన్ కేవలాన్ ముక్త్వా తతః అధికాన్ సుఖార్థాన్ త్యక్త్వా ఇత్యర్థః. ఇప్పుడు సామర్థ్యమును బట్టి, ఏమిటి సామర్థ్యము అంటే శబ్దాది విషయములను విడిచిపెట్టి వీడు జీవించి ఉంటూ ఆత్మనిష్ఠుడు కావాలి కదా, అంతే తప్ప పూర్తిగా శబ్దాది విషయములను విడిచిపెట్టడం అంటే దేహత్యాగం చేసేయాలి, ఇంకా అంతకంటే వేరే గతి లేదు. ఇక్కడ దేహత్యాగం చెప్పట్లేదు, ఆత్మనిష్ట చెప్తున్నారు. అంటే ఎంతో కొంత శబ్దాది విషయములు తప్పనిసరి అవుతాయి, కాబట్టి ఆ వాక్యాన్ని మనం దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు పంచదార విడిచిపెట్టండి అని అన్నారనుకోండి, అంటే మరి ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండులో కూడా కొంత షుగర్ ఉంటుంది, అది కూడా విడిచిపెట్టాలా? అలా అక్కర్లేదు, అలా అక్కర్లేదు. మామిడి పండులో ఉన్న షుగరు తినండి పర్వాలేదు, డబ్బాలో పంచదార పెట్టుకుని చెంచాతో వేసుకుని కలుపుకు తిన్నా అది మానేస్తే సరిపడుతుంది అని ఆ విధంగా కొద్దిగా దాన్ని మోడిఫై చేసుకోవాలి ప్రాక్టికల్గా. అలాగే ఇక్కడ కూడా ఏ నామరూపములైతే ఏ శబ్దాది విషయములైతే శరీర స్థితికి ఆవశ్యకమో అవి అట్టి పెట్టుకోండి, అంతకంటే అధికముగా కేవలము భోగము కొరకు ఉద్దేశించిన శబ్దాది విషయములు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టేస్తే సరిపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మాట్లాడడం ఉందనుకోండి, ఆవశ్యకమైన మాటలు మాట్లాడతాం, అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. వినడం ఉందనుకోండి, ఎంతవరకు ఆవశ్యకమో అంతే వింటారు, అంతకు మించి వినరు. అలాగే రూపము, ఇప్పుడు ఇది తలుపు ఇది గోడ ఆ మాత్రం తెలియకపోతే మరి నడిచి బయటికి వెళ్ళడం ఎలాగా, అది రూపమేగా. ఇప్పుడు ఎలా వెళ్ళాలనుకోండి, వెళ్ళి గోడని కొట్టేస్తామా? రూపం తెలియాలి కదా, అది గోడ ఇది తలుపు తెలిస్తే అలా వెళ్ళిపోతాం. ఇది ప్లేటు ఇవి, ఇది కూర ఇది పప్పు ఇది అన్నము, అది తెలిస్తే ఆ భోజనం పూర్తి చేస్తాం. ఈ విధంగా శరీర యాత్రకు ఆవశ్యకములైన నామరూపాలు ఏవో ఉంటాయి, వాటిని అట్టి పెట్టుకోండి. అంతే తప్ప కేవలము భోగము కొరకు ఉద్దేశించిన నామరూపాలు ఉంటాయి. ఫోటోలు తీస్తూ ఉన్నాం ఆల్బంలో పెడుతూ ఉండడం, ఫోటోలు తీస్తూ ఉన్నాం ఆల్బంలో పెడుతూ ఉండడం. ఈ ఆల్బంలు ఎప్పుడు చూస్తారు మీరు? అయితే పెన్ డ్రైవ్లో, పూర్వం ఆల్బమ్స్ ఉండేవి ఫిజికల్గా, ఇప్పుడు పెన్ డ్రైవ్లో పెడతారు. పెన్ డ్రైవ్లో ఇప్పటికే 10,000 ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫోటోలు పెడతారు? ఈ పెట్టిన ఫోటోలు మీరు ఎప్పుడు చూస్తారు? వాటిల్లో చూడడానికి ఏముంటుంది, ఏముంటుంది చూడడానికి? వీడు మా మనవడు, ఎన్నిసార్లు చూస్తారు మనవాడిని? వాడు మన ముఖం ఎప్పుడూ చూడండి, మనమే వాడి ముఖం చూస్తూ ఉండటం. ఈ వన్ వే ట్రాఫిక్ ఇది ఎంతకాలం? ఇది ఏదో మనోడు ఏదో ఉంటాడు, ఉండని వాడి దారిని వాడిని ఉండని. అలాగే కొడుకులు కూతుళ్ళు తన ఫోటోలు, ఇలాగ ఇంక ఈ ఫోటోలు చూసుకుంటూ కూర్చోటమేనా, ఇంక వేరే పనేం లేదా? ఈ నామరూప దృష్టిని విడిచిపెట్టాలి. దేహయాత్రకు ఆవశ్యకములైన నామరూపాలు ఉంటాయి. ఇప్పుడు శ్రీరాముడు, శివానంద మహారాజ్ వారికి నమస్కారము,
వారి జయంతి, శ్రీరామకృష్ణ పరమహంస, అలాంటి భక్తికి సంబంధించినవేమో కొన్ని నామరూపాలు ఉంటాయి. ఇది కూర, ఇది పులుసు, ఇది పచ్చడి. అంతేగాని పచ్చడినేమో కలిపేసుకుని కూరని అక్కడ పక్కన పెట్టి అలా చేయరు కదా. కూరే కలుపుకుంటారు, పచ్చడి పక్కన పెడతారు. కాబట్టి దేహయాత్రకు ఆవశ్యకములైన నామరూపములు ఏవైతే ఉంటాయో అవి అట్టి పెట్టుకుని కేవలము భోగము కొరకు ఉద్దేశించినవి, తర్వాత మనస్సు యొక్క వినోదము కొరకు ఉద్దేశించినవి, ఇటువంటి నామరూపములను మీరు విడిచిపెట్టకుండగా ఊరికే ఆత్మ అంటే వర్కౌట్ కాదండి. మానవుల సమస్య ఏమిటో తెలుసునండి, మనస్సును దుర్వినియోగము చేయుట, ఇది మానవుల యొక్క సమస్య. మిస్యూజ్ ఆఫ్ ది మైండ్, మిస్యూజ్ ఆఫ్ ది మైండ్, మనస్సును దుర్వినియోగం చేస్తాడు. ఇప్పుడు శబ్దమును వినడానికి మనస్సు కావాలి, శబ్దమును పలకడానికి మనస్సు కావాలి. మనస్సు లేదే వాగింద్రియం పనిచేయదు, శ్రోత్రేంద్రియం పనిచేయదు. కానీ మనస్సుని వాగింద్రియం ద్వారా అధికంగా దుర్వినియోగం చేస్తాడు, శబ్దేంద్రియం ద్వారా, అదే శ్రోత్రేంద్రియం ద్వారా అధికములైన శబ్దములను ఆకర్షిస్తూ దుర్వినియోగం చేస్తాడు. సో ఇంద్రియములను మనస్సును దుర్వినియోగము చేయుట అన్నది ఇది మానవ జాతికి పట్టిన ఒక పీడ. ఆధునిక కాలంలో టెక్నాలజీ బాగా అధికంగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత పెరిగినది. ఒకప్పుడు టెలిఫోన్ చేయాలంటే టెలిఫోన్ ఉండేది కాదు, కార్డు రాసి పడేసి వాళ్ళం. ఏ టెలిఫోనే ఉండేది కాదు, ఇంట్లో టెలిఫోన్ ఉండేది కాదు, పోస్ట్ ఆఫీస్లో ఉండేది టెలిఫోన్. పోస్ట్ ఆఫీస్ వెళ్తే మిమ్మల్ని పురుగు చూసినట్టు చూస్తాడు ఆయన, అక్కడ ఉన్నాయి మిమ్మల్ని ఒక మనిషిలా చూడడం. ఏమిటా ఏమిటంటావు అంటే ఫోన్ చేయాలి సార్. ఎక్కడ చేస్తావు ఫోన్? విశాఖపట్నం. సరే 3 గంటల తర్వాత రా అని నోట్ చేసుకుంటాను. 3 గంటల తర్వాత వెళ్తే ఏమండి నా ఫోన్, నీ ఫోన్, ఇంకా మాకు వేరే పనేం లేదు, ఇంకో గంట పోయిన తర్వాత రా అంటాడు. అది ఏమో అయ్యే మాట కాదు. మీకు తెలుసా ఈ సంగతి? కాబట్టి అలా ఉండేది. ఫోన్ ఎప్పుడూ చేసి ఎదుగం, ఫోన్ చేయడం అన్నది లేదు. తర్వాత ఫోన్ పెట్టించినప్పుడు దానికి నెంబర్లు డైల్ చేయాలంటే 5 నిమిషాలు పట్టేది. ఇలా తిప్పి 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 అవతల ఒకసారి తిప్పి 2 నిమిషాలు తిప్పడానికే పడుతుంది. 9 వచ్చిందంటే అంతసేపు తిప్పాలి. 0 అయితే మరీ అధ్వానం. అలాది 6 నెంబర్లో 7 నెంబర్లో తిప్పేవాళ్ళం. తిప్పితే ఎంగేజ్ వచ్చింది, అయ్యో అని మళ్ళీ పెట్టి మళ్ళీ తిప్పాలి. 2 సార్లు అయ్యప్పటికి ఇంకా నా వల్ల కాదు ఈ ఫోన్ అని అవతలకి పోయేవాళ్ళం. ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు తిప్పక్కర్లేదు, ఆఖరికి నెంబర్లు కూడా మీరు నొక్కక్కర్లేదు. ఇలాంటి పంచిది నెంబర్స్. ఒక నెంబర్ నొక్కేపటికి మొత్తం ఆ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఆ లిస్టులో ఉన్నదాన్ని ఇలాంటి టచ్ చేస్తే తా. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, మీరు టచ్ కూడా చేయనక్కర్లా. ఆల్రెడీ గూగుల్లో వచ్చింది. ఓ గూగుల్ డైల్ టు మై వైఫ్ అంటే అది వైఫ్ డైల్ చేస్తుంది. ఆల్రెడీ ఇట్ విల్ డూ. ఏవో కొన్ని దానికి ఫీడ్ చేసి పెట్టి దానికి డైల్ చేయంటే అదే డైల్ చేస్తుంది. మీరు డైల్ చేయక్కర్లేదు, డైల్ చేయమని చెప్తే దాన్ని. ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అక్కడ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో మీరు దేనికేసి చూస్తే దానికి డైల్ అవుతుంది. ఇట్ రీడ్స్ మీ దృష్టిని, అది రీడ్ చేసి మీరు వైఫ్ అని చూశారనుకోండి, వైఫ్కి డైల్ అయిపోతుంది. సో మన తర్వాత వీళ్ళు ఇది ఎదుర్కొని 10 నిమిషాలే మాట్లాడాలి, రాత్రి 9 దాటితే డబుల్ ఫీజు అవుతుంది. ఇది మాట్లాడింది దానికి 9 వరకు ఒక ఫీజు, 9 దాటితే మరో డబుల్ ఫీజు. ఇలా ఉండేది. ఇప్పుడు ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్, మీరు నో లిమిట్, మీరు ఎంతసేపు అయినా మాట్లాడాలి, ఎప్పుడైనా మాట్లాడాలి, ఎక్కడికైనా మాట్లాడచ్చు. మీరు విశాఖపట్నం డైల్ చేయాలంటే అప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్. ఇప్పుడే ఒక్కల ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో రోమింగ్ మీరు మాట్లాడేసేయచ్చు. సో ఈ విధముగా జనులు వాచాలులైపోయినారు, వాగుడు కాయల కింద మారిపోయారు జనులు. ఏదో మాట్లాడుకునే ఉంటారు. ఈ పద్ధతిలో ఈ వేదాంతులు కూడా అలాగే ఉన్నారు. వేదాంతులు ఆర్ నో బెటర్. యూ కెనాట్ ఫంక్షన్ లైక్ దట్, దట్ ఈజ్ నాట్ ది వే. కాబట్టి
దేహయాత్రకు ఆవశ్యకమైనటువంటి మాటలను తప్ప కేవలము భోగము కొరకు ఉద్దేశించిన మాటలను మీరు పలుకనే వద్దు. నేను ఒక్కటే చెప్తా, నామరూపాలు విడిచిపెట్టండి. ఇంకా నామరూపాలు పట్టుకోవాల్సింది ఏం లేదు. మీరు నామరూపాలు పట్టుకుంటూ ఉన్నంతసేపు మనస్సు ప్రశాంతమగుట అనేది ఉండదు, ఆత్మనిష్ట అనేది కూడా సంభవము కాదు. ఇక రాగద్వేషములను విడిచిపెట్టాలి. రాగద్వేషములను విడిచిపెట్టడం అంటే శంకరులు ఏమంటున్నారంటే, మామూలుగా మీరు పని కట్టుకుని ఇది నాకు ఇష్టమైనది, ఇది నాకు ప్రీతిని కలిగించేది, కనుక దీని యందు నాకు రాగము. రాగం అంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, సైకలాజికల్ డిపెండెన్స్. అంటే అది లేనిదే మీరు సుఖంగా ఉండలేరు. నేను ఒక ఆయన్ని చూశాను, చాలా అన్స్టేబుల్గా ఉన్నాడు, కాలు కాలిన పిల్లిలాగా మొత్తం అంతా తిరుగుతున్నాడు. ఎవరైనా పలకరిస్తే సమాధానం పరధ్యానంగా చెప్తున్నాడు, ఏదో వెతుకులు ఆడుకుంటున్నాడు. ఏమిటంటే అలా ఉన్నారంటే సెల్ ఫోన్ కనపట్టలేదు అని చెప్పాడు. అంటే ఎంతసేపటి నుంచి కనపట్టలేదు, 10 నిమిషాల నుంచి కనపట్టలేదు. ఈ సెల్ ఫోన్ కనపడకపోతే ఏమిటవుతుంది? ఏమిటవడం ఏంటండి, అసలు లైఫే లేకుండా అయిపోతుంది. ది హోల్ లైఫ్ కమ్స్ క్రాషింగ్ డౌన్. నో లైఫ్ లెఫ్ట్. అంటే భార్య పిల్లలు లేకపోతే లైఫ్ లేదని కాదు, సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ లేదు. ఆ స్టేట్కి తీసుకువెళ్ళి చాలా అంటే అర్థం ఏంటి, మానసిక పరాధీనత. అంచేతనే నేను చూస్తాను, క్లాస్కి వస్తారనుకోండి సెల్ ఫోన్ తెచ్చుకుని పక్కొస్తారు, మధ్యలో మాట్లాడేస్తారు కూడా. తర్వాత రైల్లో ప్రయాణం చేయటంలో ఒక సమస్య వచ్చేసిందంటే, మీరు పడుకోవడం కుదరదు, ఫోన్లు అలా మోగుతూనే ఉంటాయి, పది తర్వాత కూడా మోగుతూనే ఉంటాయి. తెల్లవారు మీ ట్రైన్ చేరే టైం 8:00 చేరుతూ, ఇప్పుడు లేట్ పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ మధ్యన కొంచెం తొందరగా వెళ్తున్నాయి, లేటుగా వెళ్తుంది. పోనీ కొంచెంసేపు ఎక్కువ పడుకున్నామని మీరు అనుకుంటే మిమ్మల్ని పడుకోనివ్వరు వాళ్ళు. వాళ్ళ కుటుంబ విషయాలన్నీ మాట్లాడేసుకుంటూ ఉంటారు, పెద్ద కంఠం పెట్టేసి. మీరు పట్టుకోవడానికి వీలు ఉండదు. ఆయనకి ఆయన బావమరిదికి నడుస్తున్న పేచీ అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పోనీ మీ బావమరితో ఇలా చెప్పబోయావా అని సలహా. పీపుల్ హ్యావ్ బికమ్ క్రేజీ ఐ టెల్ యూ. దే ఆర్ నాట్ నార్మల్ ఎనీమోర్, దే ఆర్ అబ్నార్మల్. బికాజ్ ఈ సెల్ ఫోన్ అనేది ఒక వ్యాధి, అది ఇట్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్, ఇట్ ఈజ్ ఎ డిసీజ్. అండ్ ఇట్ ఈజ్ దీస్ పీపుల్ ఆర్ పొజెస్డ్ బై ద డీమన్ కాల్డ్ సెల్ ఫోన్. ఆ కర్ణ పిశాచము అనేటువంటి ఒక పిశాచము యొక్క ఆవేశంలో ఉన్నారు, పిశాచావేశంలో ఉన్నారు జనులు. ఇప్పుడు దెయ్యం పట్టినవాడు నార్మల్గా ఉండడు, చాలా అబ్నార్మల్గా ఉంటాడు. ఈ జనులందరూ కూడా దెయ్యం పట్టేసిన జనులు. వీళ్ళు నా సెల్ ఫోన్ అనే దెయ్యం పట్టేసి ఉన్నది. వీళ్ళకి వేదాంతం ఏమిటి, నా తలకాయ నా కంఠం నొప్పి తప్ప ఏం అయ్యే మాట కాదు, నా కంఠం నొప్పి. గురువులు అలాగే ఉన్నారు, శిష్యులు అలాగే ఉన్నారు. ఇట్ ఈజ్ ఎ వెరీ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్, వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండ్ ఫ్యూటైల్. మీరు ఎవరికి చెప్పడానికి లేదు. ఉపన్యాసం చెప్తూ మధ్యలో ఉపన్యాసం ఆపి సెల్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఉపన్యాసం కంటే, అంటే వచ్చిన ఆడియన్స్ ఎడల ఏ రకమైన ఆధారము లేకుండా, అయ్యో పాపం ఈ సెల్ ఫోన్ మూలంగా వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని అట్టర్లీ ఇన్సెన్సిటివ్. అలాగే రైల్లో ప్రయాణం చేసేప్పుడు సెల్ ఫోన్ మూలంగా ఇబ్బంది పడతారేమో, వాళ్ళందరూ ఇబ్బంది పడతారేమో అనే ఆలోచనే లేకుండగా మోస్ట్ ఇన్సెన్సిటివ్. ఈ ఇన్సెన్సిటివిటీ, ఇది పాపం, అది అది ఇట్స్ ఎ సిన్. చాలా చెడ్డ లక్షణం అది. మన వాళ్ళు సిన్ అనుకుంటారు, పశువుని పట్టుకుని మెడకొస్తేనే పాపం అనుకుంటారు, లేకపోతే ఏదో అలాంటిది ఏదో చేస్తే పాపం అనుకుంటారు. అది ఎలాగూ పాపమే, ఇది కూడా పాపం. నిద్రపోతున్న వాళ్ళకి నిద్ర మీ సెల్ ఫోన్ మూలంగా చెడిపోతే అది పాపం కాదండి. మరి పాపాలంటే ఎలా ఉంటాయి, అలాగే ఉంటాయి. కాబట్టి ఈ విధముగా రాగము అంటే సైకలాజికల్
డిపెండెన్స్. అంటే అది లేనిదే మన బ్రతుకు అస్తవ్యస్తమైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ రాగ, సైకలాజికల్ డిపెండెన్స్. దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎలా విడిచిపెట్టడము అంటే, ముందు చాలా గ్రోస్ సైకలాజికల్ డిపెండెన్స్ ఏదైతే ఉన్నదో దానిని ఫిజికల్గానే విడిచిపెట్టాలి. అంటే సెల్ ఫోన్ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ వాటి మీద అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటికి దూరంగా పెట్టాల్సి ఉంటుంది. ఫిజికల్గానే విడిచిపెట్టాలి. సటిల్గా మనస్సులో ఉండే సైకలాజికల్ డిపెండెన్స్ని నిధిధ్యాసనం ద్వారా మీరు దూరం చేసుకోగలుగుతారు. ముందు గ్రోస్ లెవెల్లో దాన్ని గ్రోస్ లెవెల్లోనే పరిష్కారం చేసి ఆ తర్వాత సటిల్ లెవెల్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. పీపుల్ ఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్, ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఈ సైకలాజికల్ డిపెండెన్స్ అన్నది అందరిలోనూ ఉంటుంది, గురువుల్లో ఉంటుంది, శిష్యుల్లో ఎలాగూ ఉంటుంది, గురువుల్లోనూ ఉంటుంది. ఆ శిష్యులకి గురువు గారికి మనస్సు ఉత్సాహంగా ఉండదు, సైకలాజికల్ డిపెండెన్స్. శిష్యులకు గురువు గారి మీద సైకలాజికల్ డిపెండెన్స్, గురువులకు శిష్యుల మీద సైకలాజికల్ డిపెండెన్స్. దట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్లో ఉంటారు. ఇదంతా కూడా మహామాయ. ఈ మాయ, మాయను అధిగమించి బయటపడడం చాలా అరుదు. పైగా మాయలో ఉన్నవాళ్ళని మీరు మహామాయలో ఉన్నారని చెప్తే వాళ్ళ కోపం కూడా వస్తుంది. ఇదో సమస్య. నువ్వు మాయలో ఉన్నావని కూడా చెప్పకూడదు. అబ్బో చాలా బాగుందని అంటూ ఉండాలి. యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఆల్ నాన్ సెన్స్. దట్ ఈజ్ నాట్ ప్రాపర్. సో ఈ రకంగా సమాజం అంటే వేదాంతులం మేము అని అనుకునే వాళ్ళ మాట నేను చెప్తున్నా. ఊళ్ళో వాళ్ళ గురించి ఇంకా మనం చెప్పేది ఏముంది? చాలా సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్ వీఆర్, మనం అలా ఉన్నాము. ఈ సైకలాజికల్ డిపెండెన్స్ని పరిశీలించి దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది. కేవలము నిధిధ్యాసనం ద్వారా బయటపడగలుగుతాము. అనేక పర్యాయాలు మనం అనుకున్నాం దీన్ని. ఇక ద్వేషము, ద్వేషమును కూడా ద్వేషించుట. రాగము నుంచి ద్వేషం వస్తుంది. రాగము స్వీట్ పాయిజన్, ద్వేషము బిట్టర్ పాయిజన్. ఈ పాయిజన్స్ నుంచి మనం దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, భోగముల ఎడల రాగము, భోగమునకు అడ్డం వచ్చి వాటి ఎడల ద్వేషము ఉండకూడదు అని అంత మాత్రమే కాదండోయ్. భోగానికి అడ్డం వచ్చి వాళ్ళ ఎడల ద్వేషం ఉండరాదు, భోగము ఎడల రాగం ఉండరాదు. అక్కడితో సరిపెట్టకూడదు, ఇంకొంచెం లోతుకు వెళ్ళాలి. శరీర యాత్రకు ఆవశ్యకమైన వాటి ఎడల కూడా రాగము ఉండరాదు. శరీర యాత్రకు అడ్డము వచ్చే వాటి ఎడల కూడా ద్వేషము ఉండరాదు. అంటే గీతను శంకర భాష్యము చాలా రిగరస్గా ఉంటాయి. అయితే ఇలా చెప్పడం నా అలవాటు. చూసిన మీద నేను చూస్తూ ఉంటాను, సమాజంలో జనులు అంటే మామూలుగా వేదాంతం అధ్యయనం చేసి వాళ్ళ మాటే చెప్తున్నా, వాళ్ళ ఎందు ఆ గాఢశీలత ఉండదు, ఆ లోతైన స్వభావం ఉండదు, చాలా సూపర్ఫిషియల్గా ఉంటారు. ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా పూజ చేశారనుకోండి, మీరు ఎలా చేస్తారు పూజ? మీరు సూపర్ఫిషియల్గా చేస్తారు. అంతా పడి పాటలన్నీ పురోహితులు పడతారు. ఆ పురోహితుడికి దక్షిణిచ్చి మీరు చేతులు కొడుకుంటారు. మీరు చేసేది ఏముంటుంది? ఇప్పుడు దేవుడికి కళ్యాణం, మీరేం చేస్తారు కళ్యాణం? మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ముద్దపప్పులాగా. వాళ్ళు చేస్తారు చేసేది అంటారు. ఈ ముద్దపప్పు చూసి దండం పెట్టుకుని వస్తుంది. వీడేం చేసాడు కళ్యాణం? వెరీ సూపర్ఫిషియల్. టెన్నిస్ మ్యాచ్, నేను టెన్నిస్ మ్యాచ్ చూస్తూ ఉంటాను. నా టెన్నిస్ మ్యాచ్ చూసిన దానికిను మీరు కళ్యాణం చూసిన దానికి తేడా ఏముంది? టెన్నిస్ బ్యాట్ పట్టుకుంటే నాకు భుజం నొప్పి పుడుతుంది. బంతిని కొట్టడం మాట రాసి పడుతుంది, బ్యాట్ పట్టుకుంటే కూడా భుజం నొప్పి, బ్యాట్ ఇలా ఇలా అంటే భుజం నొప్పి పడుతుంది. కానీ వీడు బాగా ఆడాడు, వాడు మంచి షాట్ కొట్టాడు, ఇలాంటి కబుర్లన్నీ జాతనవుతాయి.
మీ కళ్యాణము మీ పూజ అంతకంటే బెటరా చెప్పండి మీరు నాకు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టెల్ మీ. అంతకంటే మీరేం చేస్తారు, మీరు పార్టిసిపేషన్ ఏముంది, అంత లూజ్, అంత సూపర్ఫిషియల్ అండ్ లూజ్. పూజ అంటే ఎలా చేయాలి, మంత్రాలన్నీ వచ్చి ఉండాలి, పూజా విధానం స్పష్టంగా తెలిసి ఉండాలి, ఆ విధిని చక్కగా ఫాలో అయితో ప్రేమతో శ్రద్ధతో తదేక దృష్టితో చేయాలి. చిన్నది చేస్తే చాలు, ఇంత పొడుగా అక్కర్లా, ఈవెన్ ఏ స్మాల్ వర్షిప్ దట్ ఈస్ కాల్డ్ పూజ. యూ డోంట్ డూ ఎనీ ఆఫ్ దాట్, యూ డోంట్ డూ ఎనీ ఆఫ్ దాట్. అక్కడ మైదానంలో వాడేదో ఇందా 108 అడుగుల విగ్రహం అంటాడు. ఆ విగ్రహం పక్కనే ఓ లిఫ్ట్ పెట్టుకుని దాని మీదకి వెళ్ళి చెంబులతో పాలు అవి దిమ్మరిస్తూ ఉంటాడు. మీరు వెళ్ళి చూసి దండం పెట్టుకుని వస్తారు. వాట్ ఈజ్ దట్ యూఆర్ డూయింగ్? యూఆర్ డూయింగ్ నథింగ్. పార్టిసిపేషన్ ఏముంది, ఏమీ లేదుగా. అంటే దీన్ని బట్టి ఏమైందంటే అసలు గాఢశీలత అనేది లోపించిన లోతుగా అర్థము చేసుకుంట, చేసేదానిని సమగ్రముగా నిర్వర్తించుట, లోతుగా పరిశీలించుట, ఈ గాఢశీలత లోపించి దాంతో ఏవో శ్లోకాలు పారాయణ చేసి గీత పారాయణ చేసి కాలక్షేపం చేసేస్తారు. అసలు దాని అర్థమేమిటి, దాని మీద శంకర భగవత్పాదులు ఎలాగంటే వ్యాఖ్యానం చేశారు, అంత లోతు ఎలా చూస్తారు, ఎవరు చూడరు. కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి పాత్ర తెచ్చుకుని వస్తాను. ఈ పాత్ర నాకు ఆవశ్యకము, ఎందుకంటే నీళ్లు తాగకపోతే కొంత నొప్పి అది ఉంటుంది, నీళ్లు తాగాలి ఆవశ్యకము. సపోజ్ ఈ పాత్ర ఎవడైనా పట్టుకుపోయాడు అనుకోండి, దాని గురించి ఏడుస్తూ కూర్చుంటే అది కూడా తగదు, అది కూడా రాగమే, అది కూడా రాగమే. ఈ పాత్ర పట్టుకుపోతే ఎలాంటి దృష్టి ఉండాలా, పోలే పర్వాలేదు ఇంకో పాత్ర పట్టుకుందాం, దీంతో జీవితం అంతమైపోతుందా, మరో పాత్ర సంపాదిద్దాం. కాదు ఈ లోపల మరి దాహం వేస్తే ఏంటి, పర్వాలేదు కొంచెం ఓపిక పడదాం, ఇంతట్లోకి దేహం అంతమైపోతుందా. ఒకవేళ దేహం అంతమైతే అంతమని ఆత్మకి మరణము లేదుగా, కాబట్టి దాహం కొంచెం తర్వాత తాగొచ్చు, ఈ పాత్ర పోతే ఇంకో పాత్ర పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక నిర్లిప్త, దాన్ని రాగద్వేషం వ్యవస్యచ అంటున్నారు శంకరులు. దాన్ని రాగద్వేషంలో అలా రైలుకి వెళ్ళారనుకోండి, సరే రైలు మరి వెళ్దాము కాదు గంట లేట్ సరే, కానీ కూర్చునేదో పుస్తకం చదువుకుని ఎక్కి ప్రయాణం చేస్తాం, తిట్టుకుంటూ కూర్చుంటాం మనం. రైలు క్యాన్సిల్ అయింది సరే కానీ ఈశ్వరుని ఇచ్చ వెనక్కి వస్తాం. అలా ఉండగలరా, అది రాగద్వేషములు లేకుండా. అంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనేది సుతరాము లేకుండా. అసలు సైకలాజికల్ డిపెండెన్స్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం సైకలాజికల్గా ఎందుకు డిపెండ్ అవుతున్నాము, అది ఎలాగ వచ్చింది మన జీవితంలో అని మీరు పరిశీలించినట్లయితే అది లేనిదే నేను ఏమీ కాను, ఎందుకు కొరగాని వాడని అయిపోతాను, ఏమీ కాని వాడని అయిపోతాను అనే దృష్టిలో వీళ్ళు ఉంటారు, అని అలాంటి దృష్టి పెట్టుకుంటారు. ఇది కొంత పెద్దవాళ్ళు నేర్పుతారు. ఇప్పుడు ఎవడన్నా బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, సపోజ్ అతను పెళ్ళి చేసుకోవడానికి కొంచెం ఇటువంటిగా సందేహంలో ఉన్నాడు అనుకోండి, పెద్దలు మొత్తం ఊళ్ళో ఉన్న పెద్దలు బంధువులు పెద్దలు అందరూ పని కట్టుకుని కట్ట కట్టుకుని వచ్చి వాడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతారు, ఏమని నువ్వు పెళ్ళి చేసుకో, పెళ్లి చేసుకోకపోతే పెద్ద వయస్సులో కష్టపడతావు. అంటే పెళ్లి చేసుకునేది అందుకోసం అన్నమాట, పెద్ద వయస్సులో చాకరీ చేయటం కోసం ఇప్పుడే పెళ్లి చేసుకోవటం. అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే నువ్వు పెద్ద వయస్సులో మంచం పట్టినప్పుడు నీకు చాకరీ చేయటానికి మనిషి ఉంటారు. చూడండి ఎంత లోతైన కుట్రయో చూశారా మీరు, అలా చెప్తారు పెద్దవాళ్ళు. తర్వాత దీంట్లో కొంత మతం, నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో పిల్లలు పుట్టరు, పిల్లలు ఉండరుగా, పిల్లలు లేకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళేప్పుడు నీకు తీర్థం ఉండదు, ప్రసాదం ఉండదు అని చెప్తారు. అంటే మన తీర్థ ప్రసాదాలు ఈ పిల్లల మీద ఆధారపడి ఉంటాయని చెప్పినట్టు కదా,
అవును, వీటి తీర్థప్రసాదాలు వీటి చేసుకున్న పుణ్యకర్మ మీద ఆధారపడుతుందా లేకపోతే ఈ ఈ బ్రాట్స్ మీద ఆధారపడుతుందో మీరు చెప్పండి. అంతా అరకొర, కొంత సత్యం కొంత అంతా మిలాయిమే, మిలాయింపు ఏది క్లీన్గా ఉండదు, ఏది సరిగ్గా తెలుసున్న మాట కాదు, సరిగ్గా పరిశీలించిన మాట కాదు అలా చెప్తారు. దాంతో వీడికి ఏమైపోతుందంటే వీడి బుద్ధిలో ఒక సైకలాజికల్ డిపెండెన్స్ని పెట్టాలి. ఏమిటది? పెళ్ళి లేకపోతే జీవితము లేదు అనే ఐడియా వాడి బుద్ధిలో పెట్టాలి. అదే ఐడియాని అమ్మాయి బుద్ధిలో కూడా పెడతారు. దాంతో అమ్మాయికి పెళ్ళి కాలేకపోతే అదొక పెద్ద ఆపద అన్నట్టుగా అందరూ దుఃఖపడిపోతూ ఉంటారు. అబ్బాయికి పెళ్ళి కాకపోతే అదేదో అఘాయిత్యం అన్నట్టుగా దుఃఖపడిపోతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్. ఈ రకంగా నేను ఏదో దృష్టాంతం చెప్పాను, సెల్ ఫోన్ దృష్టాంతం తీసుకోవచ్చు. సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ ఈజ్ గాన్, దెర్ ఈజ్ నో లైఫ్ లెఫ్ట్. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలన్నా నేను చేయలేకపోతాను, ఎవరు నాకు ఫోన్ చేయాలనుకున్నా వాళ్ళు చేయలేకపోతారు. తర్వాత టైం కూడా తెలియకుండా అయిపోతుంది. ఇది పొగల రాత్రి కూడా తెలియదు సెల్ ఫోన్ లేకపోతే. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే అది పొగలైనా అవ్వచ్చు రాత్రినా కావచ్చు. సెల్ ఫోన్ ఉంటే ఏఎం అనో పిఎం అనేదో ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఏం తెలియదు, లొకేషన్ తెలియదు, దారి తెలియదు, నేను అసలు మనిషినా పశువునా కూడా తెలియదు సెల్ ఫోన్ లేకపోతే. సెల్ ఫోన్ ఉంటే ఆ మనిషినే. అరే, దట్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్. అది లేకపోతే నేనేమీ కాను, అది లేకపోతే నా బ్రతుకు లేదు. దిస్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ డిపెండెన్స్. ఇది ఎలా పోతుంది అంటే ఇది లేకపోతే ఏమవుతుంది, ఇది ఎగ్జామిన్ ఏమవుతుంది, ఎగ్జామిన్ చేయాలి. సెల్ ఫోన్ పోయిందనుకోండి, సరే పోనీ, వాట్ విల్ హ్యాపన్ నౌ? ఎవరు మనల్ని కాంటాక్ట్ చేయలేకపోతారు, సో వాట్? నేను ఎవరిని కాంటాక్ట్ చేయడం కుదరదు, సో వాట్? నేను కాంటాక్ట్ చేయనే అక్కర్లేదు, వదిలిపోయింది. గుడ్ రీడర్, ఇఫ్ యు ఎగ్జామిన్ ఆ డిపెండెన్స్ పోయి మీరు ఇండిపెండెంట్ అవుతారు. ఒకసారి రాగము తొలగిపోతే ద్వేషము దానంతటదే తొలగిపోతుంది. రాగద్వేషం యుధస్య చ పరిత్యజ్య, వాటిని వదిలిపెట్టవలేము. ఇంత పని చేస్తే అంటే దీంట్లో నెత్తికి ఎత్తుకునేది ఏమి ఉండదు, నెత్తి మీద ఎత్తుకున్న వాటిని తీసి పారేయడమే ఉంటుంది. రాగద్వేషాలు తీసి పారాయి, శబ్దాది విషయాలు తీసి పారాయి, ఇవన్నీ తీసి పారేస్తే మీరు చాలా తేలిక అయిపోతారు, చాలా తేలిక అవుతారు. భోజనము తేలికగా ఉండాలి, ఈ నామరూపములు తేలికగా ఉండాలి, బరువైపోయిట్లా ఉండకూడదు. లైట్, లైట్గా మీరు ఉన్నట్లయితే ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ, ఇఫ్ యు ఆర్ లైట్ దెన్ యు ఆర్ రెడీ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మస్వరూపానికి మీరు సంసిద్ధులుగా ఉంటారు. మంచిది, శ్లోకం పూర్తయింది. తాతాహ, అది భాష్యకారుల అవతారిక, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఏమిటి? వివిక్త సేవీ లఘ్వాషీ యతవాక్కాయమానస ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. మళ్ళీ ఇంకో కొన్ని విషయాలు చెప్తున్నారు. మీకు ఆత్మనిష్ట కావాలంటే, మాకు ఆత్మనిష్ట అక్కర్లేదని మీరంటే మీకో దండం, నేను నాకు మీరు దండం పెట్టచ్చు, నేను మీకో దండం పెడతాను, నా దారిని నేను పోతాను, మీ దారిని మీరు వెళ్ళచ్చు. మీరు ఆత్మనిష్ట కావాలంటే, లోకంలో ఆత్మనిష్ట కావాల్సిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మేము భక్తులము అనుకున్న వాళ్ళు కూడా ఆత్మనిష్ట కావాలని వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళు ఏదో మేము భక్తి చేయాలనుకుంటారు. ఆ భక్తి చేయాలంటే ఏం చేస్తాం, ఏం చేస్తాం? భక్తి చేయాలంటే బాజాలు భజంత్రీలు పెట్టి డ్యాన్స్ చేస్తారు, అది చేస్తారు. అదే లేదండి, అంతా అలా లేదు లేండి. కొన్ని నువ్వేం చేస్తావు చెప్పి, భక్తి పేరుతో నువ్వేం చేస్తావు? లేదా పూజ చేస్తాను. పూజ నువ్వు చేస్తావా చేయిస్తావా?
పూజ పార్టిసిపేషనే ఉంది. యు నో పార్టిసిపేషన్, యు డోంట్ పార్టిసిపేట్, యు గెట్ ఇట్ డన్. గెట్ ఇట్ డన్ డజన్ బికమ్ డూయింగ్. సో మరి ఇంకేం చేస్తాం? భక్తి దర్శనం చేసి ఏమిటి దర్శనం చేస్తాం? వాట్ వాట్ ఏం దర్శనం చేస్తాం? దేవుడు లేదు. దేవుడు నీకు దర్శనం అంటే అక్కడ నిలబడి ఉన్నాడా ఏమి? ఏదో ఏదో చూసామని ఊళ్ళు ఊరుకోవడం తప్ప ఏమిటి దర్శనం చేస్తారు? వాళ్ళ అలంకారాలు అన్నీ చేసేసి అసలు అక్కడ దర్శించడానికి ఏం లేకుండా తయారు చేసి పెడతారు. ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టేసి ఈ కుర్చీకి నన్ను కట్టేసి నెత్తి మీద ఒక కిరీటం పెట్టి ఇదంతా అలంకారాలు చేసి మాలలు వేశారు, ఏం దర్శిస్తారు మీరు? ఊరికే దర్శించేవను ఊళ్ళు ఊరిపోవడమే ఉంటుంది. అబ్బే అసలు ఏమీ సందర్భంగా ఉండదు. అదే భక్తి అంటే. భక్తి అంటే మీకు తెలియాలంటే మీరు చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది, వాటెవర్. కాబట్టి ఆత్మనిష్ట కావాలని మీరు అనుకుంటే అంతటి మహోన్నతమైన ఆశయం మీకు ఉన్నట్లయితే మరి రెండు అయితే అంతటి ఆశయం మీకు ఉన్నట్లయితే మరి థింక్ అబౌట్ ఇట్. ఆయన ఉపాయం చెప్తున్నారు, వివిక్త సేవి, ఏకాంతంలో ఉండు. ఏకాంతంలో ఉండడం కాదు, ఏకాంతమును సేవించు. సేవించడం అంటే ఏమిటో తెలుసునండి? ఏకాంతమును ఆస్వాదించుము అని అర్థం. సేవ అంటే ఆస్వాదన. భజ సేవాయాం, భజ రసనే ఆస్వాదన. అంటే ఏకాంతముగా ఉండుటను చాలా ఇష్టపడే లక్షణం. ఎక్కడ ఉండాలి ఏకాంతం అంటే? ఎక్కడి నుంచి వస్తుంది అంటే శంకరులు ఏదో దృష్టాంతం ఆయన సందర్భానుసారంగా ఆయన చెప్పారు. చూసుకో, ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, ఏకాంతం వస్తుందా? రాదు. శాంతి ఆశ్రమం వెళ్ళారనుకోండి, ఏకాంతం వస్తుంది కదా. ఇప్పుడు పుష్కర నదీ స్నానం చేయడానికి మెయిన్ ఘట్టం వెళ్ళారనుకోండి, హరిద్వార్లో ఆ మెయిన్ ఘట్టం ఏదో ఉంటుంది స్నాన ఘట్టం, అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు అడుగు లోపల అడుగు పెట్టడానికే చోటు ఉండదు, ఏకాంతం కాదు. అలా కాకుండా నదికి బాహ్యమునందు ఎక్కడో ఎవళ్ళు లేని చోట కొంచెం దిగడానికి అనుకూలమైన స్థలం చూసుకున్నారనుకోండి, మీరు ఏకాంతంగా ఉండవచ్చు. నది సిటీలో కూర్చున్నారనుకోండి, చుట్టూ జనం ఉంటారు, గోల ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, ఉండే ఉంటాయి. వెళ్ళి నది యొక్క ఇసుక తెన్నె మీద కూర్చున్నారనుకోండి, అక్కడ మీరు ఇసుక, దూరంలో నది, పైన ఆకాశము, గాలి, పక్షులు తప్ప ఇంకేముండవు. ఆయన తోచిన మాటలేవో ఆయన రాశారు, మీరు దానికి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రద్దీగా ఉంటుంది. అదే బయటికి పోయి ఎక్కడైనా కొండ గుహలో కూర్చున్న కొండ గుహలో ఇప్పుడు గుహలు ఎక్కడ ఉన్నాయి అప్పటి మాట అది, అలాంటిది ఏదో ఒకటి చూసుకుని ఒక రూమో ఏదో పెట్టుకుని దాంట్లో కూర్చున్నారనుకోండి, కూర్చున్నట్లు చదువుకోవడమో ధ్యానం చేసుకోవటమో లేకపోతే మీలో మీరు ఉండటం, మీతో మీరు ఉండుట, అలా చేస్తే ఏకాంతము లభిస్తుంది. మన వాళ్ళు ఏకాంతం దూరం అలాంటి పెట్టండి, ఒంటరితనానికి భయపడే లక్షణం, ఒంటరిగా ఉండలేరు. ఒంటరితనము వేరు, ఏకాంతము వేరు. ఒంటరితనం అంటే మీరు ఒక్కళ్ళే ఉండి ఇబ్బంది పడిపోతే, ఇబ్బంది పడుతూ ఒక్కళ్ళు ఉంటే దాన్ని ఒంటరిదనము అంటారు. ఒక్కళ్ళు ఉండి సంతోషంగా హ్యాపీగా ఉంటే దాన్ని ఏకాంతము అని అంటారు. ఓకే, వివిక్త సేవి. మీరు సిటీలో ఉన్నారా గ్రామంలో ఉన్నారా అన్నది అంత ప్రధానం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు గ్రామంలో ఎందు శాంతముగా ఉండేది, కానీ ఈ మధ్యన అర్బనైజేషన్ బాగా పెరిగి గ్రామములు కూడా సిటీలాగా అయిపోతున్నాయి. కాబట్టి సిటీ వదిలిపెట్టి గ్రామానికి వెళ్తే ఏకాంతత లభిస్తుంది అంటే కొంతవరకు అది సత్యము కావచ్చు, కానీ అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. అలాగే ఇల్లు వదిలిపెట్టి ఆశ్రమానికి వెళ్తే ఏకాంతత లభిస్తుంది ఎన్నో. ఆశ్రమాల్లో పాలిటిక్స్ చాలా ఉంటాయి,
నాయిస్ చాలా ఉంటుంది, జనులు చాలా రద్దీగా ఉంటారు, చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇల్లు నిలబెట్టి దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఏకాంతం లభిస్తుందా మీకు? లభించదు. అక్కడ ఇంకా చాలామంది జనం ఉంటారు, రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్తే ఏదో లభిస్తుంది అని అది అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ కాదు. మీరు హృషికేశ్ వెళ్ళారనుకోండి, ఏకాంతం లభిస్తుందా? నో. ఉత్తరకాశీ అక్కడ లభించదు. ఇంకా చైనా బోర్డర్కి పోతే ఏమన్నా దొరకాలి. కాబట్టి దీనికి ప్రాక్టికల్గా ఏమంటే, మనం ఉన్న చోటనే ఈ వెతుకులాట పక్కన పెట్టి ఉన్న చోటనే ఏకాంతముగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అది అది సింపుల్ సొల్యూషన్ ఏమో అని అనిపిస్తుంది. అయితే భాష్యకారులు నదీ పులినము మొదలైన వాటికి వెళ్ళమని సలహా చెప్పారు. అందాము, వివిక్త సేవి అరణ్య నదీ పులిన గిరిగుహాదీన్ వివిక్తాన్ దేశాన్ సేవితు శీలమస్య ఇతి వివిక్త సేవి. ఆ సేవిన్ అని ఇన్ అని ఉంది కదా, దానికి శీలార్థం, ప్రాచీర్యము అని శీలార్థం. అంటే ఆ స్వభావము గలవాడు అని. అంటే ఇంక చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, అందరినీ తరిమేసి తరిమి కొట్టేయండి అనే అభిప్రాయం కాదు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే స్వభావము గలవాడు. ఒకప్పుడు నలుగురు మధ్యన ఉన్నప్పటికీ స్వభావంలో మటుకు ఏకాంతము ఉంటుంది. అంటే అప్పుడు ఉండే పరిస్థితిని బట్టి శంకరులు ఏమన్నారంటే, గ్రామంలోనూ నగరంలోనూ కూర్చుంటే చుట్టూ 10 మంది ఉంటారు, ఏవో కబుర్లు పెడతారు. కాబట్టి మేము చిన్నప్పుడు కంబైన్డ్ స్టడీస్ అని పెట్టేవాళ్ళం. కంబైన్డ్ స్టడీ, అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం, టిఫిన్లో అవి తింటూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, దాని పేరు కంబైన్డ్ స్టడీస్. తపస్సుకి కంబైన్డ్ కుదరదు, ఎవళ్ళ తపస్సు వాళ్ళది. కాబట్టి ఆయన ఏమంటున్నారు, గ్రామము నగరము అయితే జనసమ్మర్థం ఎక్కువ ఉంటుంది కనుక మీరేమైనా అరణ్యము అంటే వుడ్స్లోకి వెళ్ళినట్లయితే ఏకాంతంగా ఉండొచ్చు. ఈ మాట స్వామి రామతీర్థ కూడా అనేవారు. సో ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని, మీరు ఆ వుడ్స్లోకి వెళ్తే మొక్కలు అవి ఉన్న చోటకి వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చున్నట్లయితే మీ చుట్టూ ఉండే పరమేశ్వరుని యొక్క విభూతిని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చును అని ఆ విధంగా చెప్పాడు ఆయన. గాడ్ రియలైజేషన్ అంటే కాబట్టి అరణ్య నదీ పులిన, నదీ తీరానికి వెళ్ళినట్లయితే వర్షకాలంలో వర్కౌట్ కాదు, బురదాది ఉంటుంది, నది నీరు ఎక్కువ ఉంటుంది. వేసవి శీతకాలము అటువంటి సమయంలో నది చిన్నగా ప్రవహిస్తూ ఉంటే ఆ ఇసుక తిన్నెలపై తువ్వారోజు వేసుకుని కూర్చుంటే మీరు ఏకాంతంగా ఉండగలుగుతారు. ముందు అసలు ఏకాంతంగా ఉండడాన్ని అభ్యాసం చేస్తే, అభ్యాసం చేయడం దాన్ని ఇష్టపడి ఇట్లా ఉండాలి, ఏకాంతము ఇష్టమయ్యేట్లా ఉండాలి. మళ్ళీ అక్కడికి సెల్ ఫోన్ పట్టుకెళ్ళారనుకోండి, ఇంకా ఏకాంతం ఉండదు. సెల్ ఫోన్ ఉంటే ఇంక అంతా పోయినట్టే, ఇంకేం మిగలదు, ఇంకా ఏకాంతం ఏముంటుంది. దీంట్లో ఇంకో కొంత కొన్ని సూక్ష్మమైన విషయాలు కలవు. మరి మీరు ఓపిక పడతారంటే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారనుకోండి, కూర్చుని మీరు ప్రాపంచిక విషయములను స్మరిస్తూ కూర్చున్నారనుకోండి, అది ఏకాంతము కాదు, అది ఏకాంతము కాదు. లేదా మీ బంధువులని గురించి సంకల్పించుకుంటూ కూర్చున్నారనుకోండి, అది ఏకాంతము కాదు. కేవలం తలుపు వేసుకుని కూర్చుంటే సరిపడదు, మైండ్ సైలెంట్గా ఉండాలి, అప్పుడు అది ఏకాంతం అవుతుంది. ఇన్నర్ సైలెన్స్, మైండ్ సైలెంట్గా ఉండాలి. ఆ సైలెన్స్ని మీరు అభ్యాసం చేయాలి. అంటే మెడిటేషన్ అయిపోయింది అప్పుడే. ఆ సైలెన్స్ ఏది గలదో అది శూన్యము కాదు. సైలెన్స్ని శూన్యమని మీరు భ్రమపడకూడదు. సైలెన్స్ అన్నది అది సటన్ సచ్చిత, సచ్చిదాత్మకే సైలెన్స్ అని పేరు. మీరు సైలెంట్గా ఉన్నారంటే సచ్చిదాత్మయే ఉన్నారని అర్థం. కాబట్టి కేవలము తలుపులు వేసుకుని ఏవో ఊహాపోహలు చేసుకుంటూ కూర్చుంటే అది ఏకాంతం అవ్వదు.
ఇప్పుడు మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారనుకోండి, మీ సీటు పక్కన ఖాళీగానే ఉంది, మీరు ఒక్కరే కూర్చొని ప్రయాణం చేస్తున్నారనుకోండి, బస్సులో కానీ విమానంలో కానీ, అది ఏకాంతం అవుతుందా? చెప్పలేరు. మీరు ఎవేవో ఊహలు చేసుకుంటూ కూర్చుంటే, వెళ్ళని వాళ్ళని స్మరించుకుంటూ కూర్చుంటే అది ఏకాంతం కాదు. మీరు ఏ స్మరణ లేకుండా అలా సచ్చిద్రూపులుగా ప్యూర్ బీయింగ్ అంటే ఆ ఉనికి సత్ ఉండుట అనే రూపంగా మీరు ఉన్నట్లయితే, మైండ్ సైలెంట్ అవుట అలా ఉన్నట్లయితే దాని పేరే ఆత్మనిష్ట, అది ఏకాంతం. కాబట్టి ఏకాంతం అనేది కూడా మనం అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏకాంతము అనేది దాని మహిమ మీకు లోపల అనుభవానికి వస్తుంది. దాని పవిత్రత, దాని రసము, దాని గొప్పదనము మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు మీకు మీ లోపల మీకు అది అనుభవానికి వస్తుంది. తర్వాత ఈ ఏకాంతము అన్నది అది కేవలం ఏదో పురాణాల్లో కథలు చెప్పినట్టుగా అలా అనుకోకూడదు. అది అది మిథికల్ కాదు, అది ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్, అది అనుభవమునకు సంబంధించిన విషయం. ఉడికే కథ కింద ఏదో హరికథ కింద చెప్పిన మాట ఏమి కాదు. కాబట్టి మీరు ఆ అనుభవాన్ని మీరు పొందవచ్చు. ఎందుకో తెలుసునా అండి, అది మీలో ఇప్పటికే ఉన్నది. ఎటు వచ్చి మీరు అధికాధికముగా మాట్లాడుట, అధికాధికముగా సంకల్పిస్తూ ఉండటము, ఆలోచనలు చెల్లా చెదరుగా నుండుట, ఈ కారణం చేత ఈ ఏకాంతము కప్పివేయబడి ఉన్నది. మీరు ఒక్క పిసరు మాట్లాడటం తగ్గించి ఈ నామరూపం వ్యామోహాన్ని పక్కన పెట్టి కొంత ధ్యానము ఏకాంతంలో కూర్చుని మనస్సును నిశ్చలముగా పెట్టుకుంటా, అంతే ధ్యానం అంటే. ఇక్కడ చెప్పి ధ్యానం అదే. అంతేగాని ధ్యానం అంటే అది మళ్ళీ మంత్రం తంత్రం పెట్టమన్న అభిప్రాయం కాదు. ఇక్కడ ఇక్కడ అది ఆ ధ్యానాలు లేవు. ఇక్కడ కేవలము నిశ్చలముగా ఏకాంతమునందు ఉండుట అంటే మీరు మీరు మీ ఉండుట తప్ప ఇంకేమీ లేదు. మీ ఉండుట మీరంటే మీ ఉండుటయేగా, అంతకంటే వేరే మీరే ఉంటుంది. మీ ఉనికి తప్ప ఇంకా మరొకటి ఏమీ లేదు. అంటే మనస్సు యొక్క సంకల్ప వికల్పములు ఆగిపోయినవి. అటువంటి మీరు తెలివిగా ఉన్నారు, తెలివిగా ఉండాలి. నిద్రపోతే మళ్ళీ అది ఏకాంతమ, అది వేరే. కాబట్టి ఆ విధముగా ఉండుట అది అది మీలో ఉన్నది. ఏకాంతము మీలో ఇప్పటికే ఉన్నది, కానీ కప్పుబడి ఉన్నది. దానిని ఆవిష్కరించుకుని ఏకాంతమునందు ఉండుటను అభ్యాసం చేయటం అత్యావశ్యకము. ఆ విధంగా మీరు ఆత్మనిష్టకు బాగా దగ్గరవుతారు. ఈ టాపిక్ అంతా ఆత్మనిష్టకు సంబంధించిన టాపిక్. దీని వైశిష్ట్యమును గుర్తించి ఇదేదో పురాణ కాలక్షేపం అనుకున్నారు, లేదా హరికథో బుర్రకథో అనుకున్నారు. ఆ లెవెల్కి దాన్ని దిగజార్చకుండగా దాని యొక్క వైశిష్ట్యమును గుర్తించి మీరు అనుభవానికి తెచ్చుకున్నట్లయితే చాలా గొప్ప ఉపయోగము కలదు. కొనసాగిద్దాం. ఇప్పుడు అయ్యే మాట కాదు ఇది. మళ్ళీ శనివారం నాడు క్లాసు, శని ఆదివారాల క్లాసుల్లో దీన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మీకు అందరికీ చెరువు పుస్తకం ఇస్తాను నేను, అలా ఉంటుంది. మీకు పండు మీరు తీసుకోండి. ఏది కావాలి? గీత, భగవద్గీత. నా దగ్గర లేవు పుస్తకాలు. టీకా తాత్పర్యము కాదు, బ్రహ్మసూత్ర భాష్యంతో అదే శంకర భాష్యంతో ఉన్న పుస్తకమే ఉన్నది నా దగ్గర. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. గీతా మకరందం పుస్తకం సంపాదించండి, అది చాలా మంచి పుస్తకం. ఎక్కడ? తణుకు దగ్గర పెన్మల్ ట్రస్ట్. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. మీ నెంబర్ ఇస్తే నేనే కాల్ చేస్తాను. నేను ఇప్పుడు ఇమీడియట్గా రావచ్చే సందర్భం లేదు, నేను చెప్తాను. ఓకే. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
ఉర్వారుకమివ బంధనాన్.